मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणम् कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्यास्म्यहम् कृष्णे नामरसक्तवो विनिहताम् कृष्णाय तस्मै नमः कृष्णादेव समुद्दितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेत हे कृष्ण संरक्ष हे कृष्ण मां पाहि मा हरे कृष्ण भगवद्भक्तुली कुड स्वागतं मनम्रोजु मूरव अध्यायं भगवद्गीता కర్మయోగాన్ని అధ్యయనం చేయబోతున్నాం అయితే మొట్టమొదటిగా రెండవ అధ్యాయంలో మనం ఏం చెప్పుకున్నాము అని ఒక్కసారి రివిజన్ చేసుకొని మళ్ళీ మూడవ అధ్యాయంలోకి ప్రవేశం చేద్దాం మీ అందరికీ చాలా కృతజ్ఞతలు అండి ఎందుకు అనంటే మీ విలువైన సమయాన్ని వెచ్చించి మీరు ఇలా భగవద్గీత వినడాని కోసం ఇక్కడ సమావేశం అయ్యారు అది కూడా వీకెండ్ అంటే పర్వాలేదండి కానీ ఈరోజు వీక్ డే అయినా సరే రెండు వందల మంది పైగా ఇక్కడ భగవద్గీతను చక్కగా శ్రవణం చేయడానికి మీరు ఇలా లో వచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఎందుకంటే అండి ఇది అన్నిటికంటే ముఖ్యమైన విశేషమైన జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానం ఐదు వేల సంవత్సరాల ముందు భగవంతుడు అర్జునుడికి ఉపదేశం చేసిన జ్ఞానం భగవద్గీత అంటే అండి ఎలాంటి పుస్తకము అనంటే అన్నిటికంటే ఈ ప్రపంచంలో ఎక్కువ టీకాలు రాసిన పుస్తకం ఏదన్నా ఉంటే అది భగవద్గీత ఎందుకు అంతమంది టీకాలను రాశారు అంటే అంత ముఖ్యమైన పుస్తకం కాబట్టి అంతమంది టీకాలు రాశారు కాబట్టి దీంట్లో వచ్చిన దీంట్లో ఇచ్చిన తత్వం దీంట్లో చూపించిన ఒక మార్గం అనేది ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా అంత అద్భుతంగా ఒక కొత్త నూతన బాట మన జీవితంలో వేస్తుంది భగవద్గీత కాబట్టి అటువంటి భగవద్గీతని మనందరం కలిసి శ్రవణం చేస్తున్నాం ఇది కేవలము కూడా భగవంతుడి యొక్క నిర్హేతుక కృపాకటాక్షాల వల్ల మాత్రమే సాధ్యమయ్యే ఒక అద్భుతమైన సంగత్యం రెండవ అధ్యాయంలో మనము నాలుగు విషయాలను చూసామండి ఒకటి గురువు ఎందుకు కావాలి అర్జునుడు ఎలా కృష్ణుణ్ణి గురువుగా స్వీకరించారు రెండవ అధ్యాయం ఏడవ శ్లోకంలో కార్పణ్య దోషో మహత స్వభావ పృచ్ంసాలి ప్రపన్నాం అని భగవంతుడికి అయ్యా నేను నీ యొక్క శిష్యుడిగా స్వీకరించి ఏం చెయ్యాలో నాకు నువ్వు ఉపదేశం చెయ్యి అని చెప్పారు దాని తర్వాత భగవంతుడు ఏం చెప్పారండి శరీరానికి ఆత్మ జ్ఞానం గురించి చెప్పారు శరీరం అంటే ఏంటి ఆత్మ అంటే ఏంటి శరీరము టెంపరీ అనిశ్చితము కానీ ఆత్మ మాత్రం శాశ్వతము మనం ఎవరమండి మనం ఆత్మ ఈ శరీరంలో మనం ఉన్నాము ఎలా అయితే పాతగైపోయిన బట్టలను తీసి పక్కన పెట్టేసి కొత్త బట్టలను ఎలా అయితే మనం స్వీకరిస్తామో అలా ఆత్మ అనేది నూతన శరీరాలను స్వీకరిస్తూ ఉంటుంది దానికి మనము కొన్ని ప్రమాణాలను చూసాం ఏంటి ఒకటి మన వాడుక భాషలో బట్టి మనం తెలుసుకున్నాం నా చెయ్యి నా కాలు నా ముక్కు నా నోరు అని అంటున్నాం మరి నువ్వెవరు అనే విషయాన్ని ఆలోచన చేశాం దాని తర్వాత ఎవరైనా చనిపోయారు అనుకోండి ఏమని చెప్తాం మనం ఆయన వెళ్ళిపోయారండి అని అంటాం అదేంటి శరీరం అనుకుంటున్నా ఆయన మాత్రం ఇక్కడే ఉన్నాడు మరి ఏం వెళ్ళిపోయింది తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ మనం ఏం చూసామండి ఒక మషినికి ఒక జీవానికి ఉన్న తేడా ఏంటి అంటే అక్కడ ఒక కాన్షియస్నెస్ అనేది జీవన్లో ఉంటుంది కానీ ఏదైతే వస్తువు ఉంటుందో దాంట్లో లేదు మనం దేని ఎగ్జాంపుల్ చూసామండి కెమెరా కెమెరా రికార్డింగ్ చేసేటప్పుడు ఏం ఎమోషన్స్ రావండి కానీ మనకి మాత్రం ఎమోషన్స్ వస్తాయి ఎందుకు అని అంటే మన లోపల ఆ జీవశక్తి అనేది ఉంది కాబట్టి దాని తర్వాత మనము రీఇన్కార్నేషన్ పునర్జన్మ సిద్ధాంతాన్ని చూసాం ఎలా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం ఏ సైంటిస్ట్ గురించి ప్రస్తావన చేశామండి డాక్టర్ ఐన్ స్టీవెన్సన్ రెండు వేల ఐదు వందల మంది పైన పరిశోధన చేసి ఆయన పునర్జన్మ సిద్ధాంతం యొక్క ప్రస్తావన చేశారనమాట ఆయన యొక్క రీసెర్చ్ లో దాని తర్వాత మనము అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ నియర్ డెర్త్ ఎక్స్పీరియన్స్ అనే రెండు సైంటిఫిక్ ప్రమాణాలను బట్టి కూడా ఎలా శరీరంలో ఆత్మ ఉంటుంది అనే విషయాన్ని కూడా చూశాం దాని తర్వాత కృష్ణుడు ఎన్ని ఆత్మ గురించి అద్భుతమైన విషయాలను చెప్పుకున్నారు వాటన్నిటిని కూడా అధ్యయనం చేశాం మరి మీరు అడగచ్చండి అయ్యా ఈ శరీర ఆత్మ జ్ఞానం వల్ల వచ్చేదేంటి దానివల్ల ఏదన్నా లాభం ఉందా అని అంటే ఒక్కసారి మనం చూడండి మనం ఈ శరీరం కాదు అన్నప్పుడు మనకి ఏమనిపిస్తుందండి ఓ ఈ శరీరాన్ని కాదా అప్పుడు మరి నేనేంటి నేను ఆత్మని మరి ఎవరు జీవేర హోయ్ కృష్ణేర నిత్యదాస్ మనందరం భగవంతుడి యొక్క సంతానం ఈ విషయం తెలుసుకుంటే ఎక్కడ కూడా కొట్లాటలు ఉండవండి ఇండియా పాకిస్తాన్ యుద్ధాలు ఉండవు తెలంగాణ ఆంధ్ర యుద్ధాలు ఉండవు బ్లాక్ వైట్ యుద్ధాలు ఉండవు ఈస్ట్ వెస్ట్ యుద్ధాలు ఉండవు యుక్రెయిన్ రష్యా యుద్ధాలు ఉండవు ఎప్పుడు ఎక్కడ కూడా యుద్ధాలు ఉండవండి ఎందుకు అని అంటే అందరం భగవత్ సంతానం కాబట్టి అందరం ఒకే తండ్రి పిల్లలం కాబట్టి కొట్లాట ఏంటి ఉందండి అందులో కాబట్టి ఎప్పుడైతే ఇది నేను ఇది నేను అంటే ఈ చర్మం నేను ఈ చర్మ ఈ చర్మం ఇది అనంటే ఫలానా పలానా వ్యక్తిని అంటే ఫలానా పలాన వాళ్ళు మాత్రమే నాది కానీ అయ్యా నువ్వు ఈ శరీరం కాదు నువ్వు ఆత్మయమే ఆత్మ భగవంతుడికి చెందింది అదే భగవంతుడికి చెందిన ఆత్మ అన్ని జీవరాశుల్లో ఉంది అనంటే అందరూ నా కుటుంబమే ఎంత గొప్ప భావనండి అందుకు శరీర ఆత్మ జ్ఞానం అనేది చాలా ముఖ్యం తర్వాత ఏం నేర్చుకున్నామండి కృష్ణుడు ఏం చెప్పాడు అయ్యా వాళ్ళ శరీరాలు కాదు వాళ్ళ ఆత్మలు వాళ్ళకి పునర్జన్మ ఉంటుంది నువ్వు దాని గురించి కంగారు పడకు అని అంటే మనం ఏం చూసామండి ఓ వీళ్ళందరూ ఆత్మలా అండి శరీరాలు కాదా అండి సరే వేసైనా అండి ఎవరైనా కోపం వస్తే అంటే అలా కాదయ్యా భగవంతుడు చెప్తే అధర్మంలో వాళ్ళుంటే నీకు అధర్మాన్ని తీసే ఒక సేవ నీకిచ్చి ఉంటే అప్పుడు మనం అలాంటి పనులు చేయాలి కాబట్టి ఎటువంటి జీవిని కూడా హింస పెట్టకూడదు ఎందుకు ఎందుకంటే ప్రతి జీవిలో ఉండే ఆత్మ ఎవరి అంశ అండి మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన భగవంతుడి యొక్క అంశ కాబట్టి దాని తర్వాత మనం ఏం చూసాం మన కర్మ గురించి చూసాం కర్మలో రెండు విభాగాలు చూసాం ఏంటండి ఫస్ట్ చూసింది సకామ కర్మ దాని తర్వాత నిష్కామ కర్మ యోగం సకామ కర్మ అంటే ఏంటి అంటే ఏదైతే కర్మను మనం చేస్తామో దాని లోపల నుంచి వచ్చే ఫలా అపేక్షతో చేస్తే అది సకామ కర్మ అవుతుంది కానీ ఫల అపేక్ష లేకుండా భగవంతుడి కోసం చేస్తే అది నిష్కామ కర్మ యోగం అవుతుంది ఈ రెండు విషయాలను మనం చూస్తూ వచ్చాం అందులో భాగంగా భగవంతుడు వ్యవసాయాత్మిక బుద్ధి గురించి మాట్లాడారు దాని తర్వాత పుష్పితాం వేదం వేదాలలో ఉండే అద్భుతమైన వాక్కులు ఎటువంటి వాక్కుల గురించి మాట్లాడారు ఆయన ఏదైతే నరకానికి స్వర్గానికి మంచి మంచి ఉన్నత జీవితానికి ఆనందానికి తోడ్పడే పుష్పితాం వాచం అనే వేదముల యొక్క ట్రాప్ లో పడకుండా వ్యవసాయాత్మిక బుద్ధి అనేది భగవంతుడు మనకి ఇచ్చారనమాట దాని తర్వాత ఏమన్నారు కర్మన్యే బాధికారస్తే మా ఫెలేషు కదాచన అయ్యా కర్మ చెయ్యి కానీ కోసం చేస్తావు కర్మ నా కోసం చెయ్యి దాని తర్వాత కృష్ణుడు ఒకసారి మీరు ఫార్టీ నైన్త్ శ్లోకం చూడండి రెండవ అధ్యాయంలో ఫార్టీ సెవెంత్ శ్లోకంలో ఆయన ఏమన్నారు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా ఫలే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్బుర్ మాతే సంఘోత్వ కర్మని అన్నారు చాలా బాగుంది అర్థమైందండి మాకు ప్రభుజీ మీరు చెప్పింది మనం కర్మ చెయ్యాలి ఫలాపేక్ష లేకుండా చెయ్యాలి భగవంతుడు మనకి ఫలాన్ని ఇవ్వాలి అని అనుకుంటే ఆయన ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అనుకుంటే అప్పుడు ఇస్తాడు దానికి మనం మంచి కథ కూడా చూసాం దాని తర్వాత చూసేసరికి మీరు ఫార్టీ నైన్త్ శ్లోకాన్ని ఒకసారి చూడండి అక్కడ ఏమంటున్నారు కృష్ణుడు దూరేనహి అవరం కర్మ బుద్ధియోగా ధనుంజయ దూరే హి అవరం కర్మ ఏదైతే పాపపు కర్మ ఉందో దాన్ని దూరంగా పెట్టేసే అని ఆయన అన్నాడు అప్పుడు అర్జునుడికి ఒక క్వశ్చన్ బయలుదేరింది ఇందాకేమో కర్మ చేయమన్నావు ఇప్పుడేమో కర్మని దూరంగా పెట్టేసేయమంటున్నావు దూరేహి అవరం కర్మ అంటే చెడు కర్మను దూరంగా పెట్టు అర్జునుడికి ఏమనిపించింది తెలుసా అండి చెడు కర్మ అంటే ఇప్పుడు వీళ్ళందరినీ చంపటం చెడు కర్మ ఈ క్వశ్చన్ మనసులో పెట్టుకున్నాడు కొద్దిసేపట్లో అడగబోతున్నాడు ఆ క్వశ్చనే థర్డ్ చాప్టర్ స్టార్టింగ్ అనమాట ఫార్టీ నైన్త్ శ్లోక థర్డ్ చాప్టర్ కి బీజం ఓకే ఇది చెప్పేసారు దాని తర్వాత కృష్ణుడు కర్మ చేయటం వల్ల ఏంటి లాభాలు వాటి గురించి చెప్పారు దాని తర్వాత స్థితప్రజ్ఞుడి గురించి ప్రశ్నించారు అర్జునుడు స్థితప్రజ్ఞ కా భాష కిం ప్రభాషీత కిమాసీత కిం రచయిత కిం ఎలా ఆయన ఆయన యొక్క గుణాలుంటాయి ఎలా ఆయన ఈ జీవితంలో నడుస్తారు ఎలా ఈ ప్రపంచంలో కూర్చుంటారు ఎలా మాట్లాడతారు అనే విషయాలన్నిటిని కూడా మనం చక్కగా విశ్లేషణ చేసాం దానికి ఆన్సర్ కూడా ఇచ్చింది మొత్తం అయిపోయిందండి రెండవ అధ్యాయం ముగిసిపోయింది ఇప్పుడు మూడవ అధ్యాయం మనం స్టార్ట్ చేస్తున్నాం అనమాట మూడవ అధ్యాయంలో ఫస్ట్ శ్లోకంలోనే ఆయన ఏం అడుగుతున్నాడంటే అయ్యా ఇందాకేమో కర్మ చెయ్యమని చెప్పావు దాని తర్వాత కొద్దిసేపట్లో కర్మ వద్దు అని చెప్తున్నావు అంటే ఇప్పుడు నేను ఈ పాప కర్మ చెయ్యాలా వద్దా అనే విషయం గురించి ప్రస్తావన ఇప్పుడు నేను కర్మ చెయ్యాలా కర్మ చెయ్యకుండా సన్యాసమా అని అడుగుతున్నారండి ఇప్పుడు మూడవ చాప్టర్ పేరు కర్మయోగం ఈ కర్మయోగంలో మనం ఐదు విషయాలను చూస్తామండి జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి ఈ ఐదు విషయాలు మనం ప్రస్తావన చేయబోతున్నాం ఫస్ట్ భాగంలో అర్జున్ అడిగింది ఏంటి కర్మన సన్యాసమ కర్మ చేయాలా సన్యాసించాల రెండవ భాగంలో కృష్ణుడు ఏం చెప్తాడో తెలుసా అండి కర్మ కాదు సన్యాసం కాదు కర్మ చేస్తూ ఆ ఫలాన్ని అపేక్షించకుండా చేయాలి దీని పేరు కర్మ సన్యాసం దాని గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట మనం ముందు ముందు చూద్దాం ఎలా చేస్తారు మూడవది అది ఎలా చెయ్యాలి అంటే యజ్ఞము ద్వారా మూడవ కాన్సెప్ట్ నాలుగవ కాన్సెప్ట్ ఈ ప్రపంచంలో ఉండే జనాలందరికీ కూడా ఒక మంచి ఆదర్శంగా నిలవడానికి కర్మ చెయ్యాలి అని భగవంతుడు చెప్పేది రైట్ ఎగ్జాంపుల్ నాలుగవ కాన్సెప్ట్ చిట్ట చివరిది రోజు మనం నేర్చుకునే ఐదవ కాన్సెప్ట్ లస్ట్ కామం యొక్క ప్రబలమైన తత్వం గురించి మనం ఐదవ భాగంలో నేర్చుకుంటాం ఈరోజు నేర్చుకునే ఐదు కాన్సెప్ట్స్ అండి కర్మనా సన్యాసమా అదొక కాన్సెప్ట్ రెండు కర్మ సన్యాసం కర్మ చేస్తూ ఫలాపేక్ష లేకుండా చేయటం మూడు యజ్ఞము నాలుగు ఒక కరెక్ట్ ఆదర్శమైన ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి ఏం చెయ్యాలి అని భగవంతుడు చెప్తాడు ఐదవది కామన్ యొక్క తత్వం గురించి మనం ఈ రోజు మూడవ చాప్టర్ లో నేర్చుకుంటాం అనమాట కాబట్టి మళ్ళీ చెప్తున్నాను భగవద్గీత అంటే తత్వం కాబట్టి చాలా శ్రద్ధతో వినాలి ప్లస్ ఈ ఫస్ట్ ఆరు చాప్టర్స్ కూడా చాలా డీటెయిల్డ్గా ఫిలాసఫికల్గా ఉంటాయండి కాబట్టి ఇంకా మన వైపు నుంచి ఇంకొక మెట్టు ముందే మనం జాగ్రత్తగా ఉండాలి చక్కగా పరిశీలన చేస్తూ వింటూ నోట్ డౌన్ చేసుకుంటూ ఉండాలి ఒకసారి కర్మయోగం అయిపోగానే భక్తి యోగం చాలా సులభంగా ఉంటుంది భక్తి ఎంత సులభంగా ఉంటుందో భక్తి యోగం అర్థం చేసుకోవటంలో కూడా అంత సులభగా ఉంటుంది తర్వాత మళ్ళీ జ్ఞానయోగం మళ్ళీ తర్వాత చూద్దాం ఇప్పుడు మనం భగవద్గీత చెప్పుకుంటున్నాం అండి ఇప్పుడు కొద్దిగా మనకి కష్టంగా ఉంటుంది కానీ ఎప్పుడైతే భగవద్గీత అయిపోయాక మనం భాగవతం స్టార్ట్ చేసుకుంటాం కదండి అప్పుడు బ్రహ్మాండంగా కథల రూపంలో తత్వాన్ని చక్కగా నేర్చుకోవచ్చు అనమాట నిగమ కల్ప ఫల కలితం ఫలం సుఖముఖాధవ ధవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసిక భువి భావుకాహ ఎలా ఉంటుంది తెలుసా అండి మనం భాగవతం చెప్పుకున్నట్టు మీరు ఎప్పుడైనా చిలుక కొరికిన మామిడి పండు తిన్నారా అండి అలా ఉంటుంది దానికంటే వెయ్యి రెట్లు తీయగా ఉంటుంది కాబట్టి మనం భగవద్గీత అయిపోగానే స్టార్ట్ చేసుకోబోతున్నాం శ్రీమద్ భాగవతాన్ని మొత్తం శ్రీమద్ భాగవతాన్ని ఒక్క శనివారం ఆదివారం చెప్పున మనం కంప్లీట్ చేసుకుంటాం అనమాట కాబట్టి ఇప్పుడు భగవద్గీత కర్మయోగం వైపు వద్దాం ఇక్కడ అర్జునుడు మొట్టమొదటి రెండు శ్లోకాల్లో అడుగుతుంది ఏంటి అని అంటే అయ్యా ఇప్పుడు నేను కర్మ చెయ్యాలా లేదా కర్మను విడిచిపెట్టేసేయాలా అని అడుగుతున్నారండి కర్మన సన్యాసమా అనంటే కృష్ణుడు చెప్తున్నాడు అయ్యా కర్మ కాదు సన్యాసం కాదు ఏ విధంగా కర్మ చెయ్యాలి అనంటే దాని వల్ల వచ్చే కర్మ ఇప్పుడు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి కర్మ అనంటే మనం చేసే పని ఆ పని వల్ల వచ్చే ఫలితం రియాక్షన్ని కూడా కర్మ అంటాం కాబట్టి ఏ విధంగా పని చెయ్యాలి అనంటే పని చేసినప్పుడు వచ్చే కర్మ మనకి రాకుండా చేయాలన్నమాట చాలా టెక్నికల్ గా ఉంది కదండి అర్థం చేయిస్తా ప్రయత్నిస్తాను ముందు ముందు చూద్దాం ఎలా అవుతుందో అయితే ఇక్కడ కృష్ణుడు అర్జునుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఏం చెప్తారు అనంటే మూడవ శ్లోకం చూడండి అయ్యా ఈ ప్రపంచంలో రెండు రకాల వ్యక్తులు ఉంటారట ఎవరు ఒకళ్ళు జ్ఞానయోగాన్ని అభ్యసించే వాళ్ళు రెండు కర్మయోగాన్ని అభ్యసించేవాళ్ళు జ్ఞానయోగులు అనంటే వాళ్ళు ఎటువంటి కర్మ చేయరండి మనస్సుతో ఎందుకంటే స్థితప్రజ్ఞుడి గురించి చెప్పారు కదా ప్రజ్ఞుడు ఎలా ఉంటాడు మనసు నిశ్చలంగా పెట్టుకొని నిశ్ ఎటువంటి కోరికలు రాకుండా చక్కగా అన్నిటినీ దూరంగా పెట్టుకొని ఉంటాడు అది జ్ఞానయోగి కానీ కృష్ణుడు ఇక్కడ కర్మయోగి జ్ఞానయోగి అని ఇద్దరు ఉంటారు కానీ నీకు అర్జున కర్మయోగం చాలా మంచిది ఎందుకు అంటావు ఎందుకు అని అండి మన స్వధర్మాన్ని ఆచరించి మనం ఏదైతే ధర్మం ఉందో దాన్ని ఆచరిస్తేనే మనకు మంచిదండి ఎలా అనే విషయాన్ని మనం చూద్దాం కృష్ణుడు నాలుగవ శ్లోకంలో చెప్తారు గా పరిణితి లేకుండా ఎవరైతే సన్యసిస్తారో అటువంటి వాళ్ళని భగవంతుడు ఒప్పుకోరమాట ఇక్కడ నాలుగవ శ్లోకంలో ఆయన చెప్తారు అయ్యా ఉత్తిగా చేయకు అనుభవం లేకుండా సన్యసించకూడదు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట మరి అనుభవం లేకుండా సన్యసిస్తే ఏమవుతుందండి అంటే మనం చూస్తామండి ఇప్పుడు కొంతమంది మనం న్యూస్ పేపర్లలో టీవీలలో చూస్తూ ఉంటాం కదండి ఈ స్వామీజీ ఇలా చేసేసారు ఆ స్వామీజీ అలా చేసేసారు అని వస్తూ ఉంటాయి బాబాలు కొన్ని చోట్లలో మనం చూస్తామనుకోండి గాంజా తాగుతూ ఉంటారు మందు తాగుతూ ఉంటారు ఎందుకు ఇలాంటివి అని అంటే భౌతికమైన జీవితంలో ఉండే వాంఛలలు వాళ్ళు భౌతికంగా వదిలేసిన బాహ్యంగా వదిలేసిన మనసు మాత్రం పాటిపై ఉంది కాబట్టి కృష్ణుడు ఏం చేస్తాడు అనంటే ఇలా సంసారాన్ని వదిలి వెళ్ళాలి అని అనుకోకు ఎప్పటి వరకు అనంటే ఒక పరిణితి వచ్చేంతవరకు అనే విషయాన్ని ఇక్కడ నాలుగవ శ్లోకంలో చెప్పి ఐదవ శ్లోకంలో ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తారా ఐదవ శ్లోకాన్ని ఒకసారి చూడండి నహి కశ్చిత్ క్షణం అపి ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేము ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక పని చేసేటట్టుగానే ఈ ప్రకృతి ఈ భౌతిక ప్రకృతి మన పైన ఒక రూల్ని ఒక కండిషన్ని పెడుతుంది నహి క్చిత్ క్షణం అపి ఒక్క క్షణం కూడా మనం కర్మ చేయకుండా ఉండలేము అనే విషయాన్ని భగవంతుడు చెప్తున్నాడు ఇప్పుడు చూడండి మనకి కొన్ని కొన్నిసార్లు పని చేసి 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 అలసిపోయి ఉంటామండి మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు చెప్పేవాళ్ళం అమ్మ చాలా కొత్త అసలు చాలా అలసిపోయాను చదివి 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 ఇక చదవాను కొద్దిసేపు పడుకుంటా అని పడుకొని మా అమ్మ వచ్చి రూమ్ లో చూసేసరికి ఏదో ఫోన్ వాడుతూ ఉండి అదేంట్రా ఏం చేయను అన్నావు కదా పడుకోవచ్చు కదా ఫోన్ ఎందుకు వాడుతున్నావు అంటే మనకు కుత్తి పడుకుంటే ఏమనిపిస్తుంది ఏ ఒకసారి ఫోన్ చూద్దాం ఒకసారి వాట్సాప్ చూద్దాం ఒకసారి ఏం ఏం ఇమెయిల్ వచ్చిందో చూద్దాం ఏం నోటిఫికేషన్ వచ్చిందో చూద్దా అనిపిస్తుంది కదండి మన మనసు ఎప్పుడు కూడా ఏం పని చేయకుండా అలానే నిలకడగా ఉండు అంటే ఉంటుందా అండి అన్నిటికంటే ప్రమాదం ఏ పని లేకుండా మనం ఉంచేసామనుకోండి అది మన మనసు మొత్తం తిప్పేస్తుంది అనమాట కాబట్టి కృష్ణుడు అంటున్నాడు ఎలాగో ఏం పని చేయకుండా మనం ఉండలేం కదా కాబట్టి నేను చెప్తాను ఈ పని చెయ్యి ఏం పని చెయ్యాలట అని ఇక్కడ చెప్తున్నారండి ఆయన ఏడవ శ్లోకంలో మన ఇంద్రియాలను నిగ్రహించి ఆ ఇంద్రియ నిగ్రహం ద్వారా కర్మ చేసి ఎవరి కోసం కర్మ చెయ్యాలి అని అంటే భగవంతుడి కోసం కర్మ చెయ్యాలి భగవంతుడి కోసమని మనం చెయ్యాలి ఇప్పుడు ఎవరైనా మనల్ని అడిగారు అనుకోండి ఎవరి కోసం నువ్వు పనిచేస్తున్నావు కృష్ణుడి కోసం పనిచేస్తున్నా నీకు వచ్చే ఫలాలు ఎవరికి ఇస్తావు కృష్ణుడికి ఇస్తాను మరి నీకు చేసే శక్తి ఎవరిని వచ్చారు కృష్ణుడు దయతో వచ్చింది ఇదండి కర్మయోగము అనండి భగవంతుడి కోసం భగవంతుడిని గుర్తు పెట్టుకొని భగవంతుడి ప్రీత్యర్థం మనం చేయటం అనమాట తర్వాత కృష్ణుడు ఎనిమిదో శ్లోకంలో చెప్తున్నారు కాబట్టి నీ స్వధర్మాన్ని నువ్వు ఆచరించు అర్జునా ఏంటి అర్జునుడి యొక్క స్వధర్మం అర్జునుడి యొక్క స్వధర్మం ఏంటండి ఆయన క్షత్రియుడు కాబట్టి ఏం చేయాలైనా యుద్ధం చెయ్యాలి ఇందాక అర్జునుడు ఏమనుకున్నాడండి దూరం పెట్టేసే అవరం కర్మ అనంటే ఆయన ఏమనుకున్నాడు చంపటం అవరం కర్మ తప్పుడు కర్మ అని ఆయన అనుకున్నారు కానీ కృష్ణుడు ఏం చెప్తున్నాడు తెలుసా అండి ఏదైతే నువ్వు చెయ్యాలో అది చెయ్యకపోవటం అవరం కర్మ ఏదైతే భగవంతుడు చెప్తున్నాడో దాన్ని చెయ్యకపోవటం అవరం కర్మ ఒక క్షత్రియుడుగా అర్జునుడి యొక్క బాధ్యత ఏంటి అంటే దుష్ట శిక్షణ కాబట్టి నువ్వు ఆ కర్మని చెయ్యి అని చెప్తున్నాను సరే అండి అర్జునుడు క్షత్రియుడు కాబట్టి ఆయన కర్మ దుష్ట శిక్షణ కాబట్టి ఆయన చేశాడు మరి మనమేంటి మరి మనమేం చెయ్యాలి అనే విషయాన్ని ప్రస్తావన చేసుకుందాం కొద్దిగా జాగ్రత్తగా జాగరూకమై వినాల్సిన తత్వం అండి మనము ఈ యొక్క సమాజంలో చూస్తే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుద్ర అనే నాలుగు వర్ణాలు ఉన్నాయి ఈ నాలుగు వర్ణాలు ఎవరు తయారు చేశారు అని అంటే ఎవరెండి తయారు చేసింది భగవంతుడు తయారు చేశాడు చాతుర్వర్ణం మయా సృష్ట్యా గుణ కర్మ విభాగస ఇప్పుడు ఏంటి బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శుద్రులు అనే విషయాన్ని చూద్దాం ఒకసారి జాగ్రత్తగా పరిరక్షణ చేయండి జన్మ బట్టి మన కులం ఉంటుందా జనమ బట్టి మన వర్ణం ఉంటుందా అనంటే శాస్త్రం చెప్పింది కాదు మరి ఎలా అండి మనం ఏం వర్ణమో తెలుసుకోవాల్సింది అనంటే మీకు కొన్ని విషయాలు ప్రస్తావన చేస్తే చూడండి బ్రాహ్మణుడు అంటే ఎవరు ఎవరైతే అధ్యాపకుడు ఉంటాడో ఎవరైతే తాను జ్ఞానాన్ని సంపాదించుకొని పది మందికి జ్ఞానాన్ని పంచుతారో ఆయన బ్రాహ్మణుడు ఆయన చేసే వృత్తి బ్రాహ్మణత్వం క్షత్రియుడంటే ఎవరండి ఎవరంటే సమాజాన్ని నడిపిస్తూ ఉంటారో ముందుకి ఎవరైతే సమాజంలో ఉండే వాళ్ళని రక్షిస్తూ ఉంటారో ఎవరైతే మిగతా జనులని కాపాడుతూ ఉంటారో అటువంటి వాళ్ళు క్షత్రియులు మరి వైశ్యులంటే ఎవరండి ఎవరైతే వ్యాపార వృత్తిలో ఉంటారో ఎవరైతే కృషి గోరక్ష వాణిజ్యం గో సంరక్షణ అలానే పంటలు పండించటం అలానే వ్యాపారం ఎవరైతే చేస్తారో వాళ్ళు వైశ్యులు మరి శూద్రులంటే ఎవరండి ఎవరైతే పని చేస్తారో ఎవరైతే ఒకళ్ళు చెప్పినది విని వాళ్ళకి సహాయపడుతూ పని చేస్తారో వాళ్ళు శూద్రులు ఇంకొక విషయాన్ని చెప్తాను ఎలా మనం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రని చూడాలి బ్రాహ్మణ అంటే ఎవరో తెలుసా అండి ఎవరైతే దాన దక్షణాల మీద తన జీవనాన్ని సాగిస్తారో ఆయన బ్రాహ్మణుడు బ్రాహ్మణుల యొక్క క్వాలిటీ ఏంటి అంటే అండి వాళ్ళు ఇలా అడగరు అయ్యా ఇంత ఇంత డబ్బులు ఇవ్వాలి నాకు ఇంత డొనేషన్ ఇవ్వాలి అని అన్నారు ఎవరు ఎంత భిక్ష ఇస్తే దానితో జీవనం చేసేవాళ్ళు బ్రాహ్మణుడు భిక్షాటనతో జీవనం చేసేవాళ్ళు బ్రాహ్మణులు ట్యాక్స్తో ఎవరైతే మనం ట్యాక్స్ ఇస్తాం కదండి ట్యాక్స్తో ఎవరైతే జీవనం చేస్తారో వాళ్ళు క్షత్రియులు లాభాలతో ఎవరైతే జీవనం చేస్తారో వాళ్ళు వైశ్యులు ఎవరైతే శాలరీ తీసుకొని పనిచేస్తారో వాళ్ళు శుద్ధులు ఇంకొక మెట్టి మనం ముందుకేసి అర్థం చేసుకుందాం ఏంటి బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శుద్రా బ్రాహ్మణులంటే ఎవరు అనంటే శాస్త్రాన్ని అధ్యయనం చేయటం శాస్త్రాన్ని బోధించటం ఎవరైతే ఆ పని చేస్తారో వాళ్ళు బ్రాహ్మణులు మరి క్షత్రియులు అంటే ఎవరండి ఈ సమాజంలో చెప్తున్నాను మనకి ఎవరైతే మనందరినీ కాపాడుతూ ఉన్నారు కదండి పోలీసులు అనుకోండి లేదా మన రాజకీయ నాయకులు అనుకోండి లేదా మన సైనికులు అనుకోండి వీళ్ళందరూ క్షత్రియులు క్షాత్రధర్మం రక్షణ అలానే క్షాత్ర బుద్ధి ఏంటి అంటే ఒకళ్ళ కోసం నిలబడటం కొంతమంది మన సమాజంలో చూస్తుంటారు కదండి వాళ్ళు స్పాంటేనియస్ లీడర్స్ వాళ్ళు ఎక్కడున్నా సరే నలుగురు లోపల వెళ్ళి నీకేం తప్పు నీకేం ప్రాబ్లం ఉందో చెప్పు నేను సాల్వ్ చేస్తాను అటువంటి వాళ్ళు క్షత్రియులు అనమాట వైశ్యులంటే ఎవరు మనం చూస్తామండి చిన్నప్పటి నుంచే కొంతమందికి డబ్బులలో ఎలా ఎలా పని చేయాలి ఎలా ఏ క్లిక్ వాడితే ఎలా అవుతుంది అనే విషయం చాలా బాగా అవుతుంది వాళ్ళు వైశ్యులు అనమాట ఇప్పుడు ఒక కంపెనీ సిచ్యువేషన్ తీసుకోండి ఒక కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుందండి హ్యూమన్ రిలేషన్స్ అందులో వాళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ చేస్తూ ఉంటారు జనాల్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు కంపెనీ ఎలా నడవాలి అవన్నీ చూస్తూ ఉంటారు ఇది బ్రాహ్మణత్వం అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది అండి ప్రతి కంపెనీలో అది క్షత్రియుడు తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదండి అది వైశ్య డిపార్ట్మెంట్ తర్వాత కంపెనీలో అందరు ఎంప్లాయీస్ ఉంటారు కదండి వాళ్ళందరూ శూద్రులు బ్రాహ్మణులు చాలా గొప్పవాళ్ళు శూద్రులు నీచులు అలా ఎప్పుడు కూడా మన శాస్త్రం చెప్పదండి భగవంతుడి లోపల నుంచి భగవంతుడు స్వయంగా తయారు చేసింది ఏది కూడా చిన్న పెద్ద ఉండదు కేవలం మన గురు గుణము మనం చేసే పని కాబట్టి మనకి శాస్త్రం ఎప్పుడు కూడా వీళ్ళు పెద్ద వీళ్ళు తక్కువ వీళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళలాంటి వాళ్ళని ఎప్పుడు చెప్పలేదండి కాలక్రమేణా కొన్ని ఏమంటాం మిస్కమ్యూనికేషన్స్ ద్వారా బ్రిటిషర్ల ద్వారా సమాజం భ్రష్టి పట్టడం చేత ఇవన్నీ లోపలికి వచ్చాయి ఇప్పుడు ఎంతమంది నమ్ముతారండి డాక్టర్ల పిల్లవాడు డాక్టరే ఎంతమంది అంటారు ఇలా చేతులు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి వాళ్ళు డాక్టర్లు వాళ్ళ తాతగారులు డాక్టర్లు వాళ్ళ అమ్మమ్మ వైపు వాళ్ళు డాక్టర్లు కానీ వాడు మాత్రం ఫోటోగ్రాఫర్ ఇప్పుడు ఎలా చెప్తారండి మనం కాబట్టి ఎవరికి పుట్టిన వాళ్ళు వాళ్ళు అదే వర్ణానికి చెందిన వాళ్ళు అని మనం చెప్పలేమండి వాళ్ళ యొక్క స్వభావం వాళ్ళ యొక్క కర్మ కాబట్టి ఇది మరి ఇది ఎలా వస్తుందండి అని అంటే మన సైకోఫిజికల్ నేచర్ సైకోఫిజికల్ నేచర్ అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక వ్యక్తిత్వం ఉంటుందండి తన లోపల ఏం చెయ్యాలనుకుంటాం కొంతమందికి శాస్త్రం చదువుకోవటం అంటే ఇష్టం శాస్త్రం గురించి చెప్పడం అంటే చాలా ఇష్టం కాబట్టి వాళ్ళ యొక్క స్వధర్మం ఏంటి వాళ్ళు ఆచరించుకోవాలన్నమాట ఆ విధంగా కాబట్టి ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు అర్జున నీ స్వధర్మం క్షత్రియత్వం కాబట్టి నువ్వు పోరాడు అయితే మనం ఏం చెయ్యాలండి ఎలా పని చెయ్యాలండి అనే విషయానికి ఒక చిన్న కథ చెప్తాను ఒకసారి ఒక గృహస్థుల ఇంటికి ఒక సన్యాసి వెళ్ళారనమాట ఆయన వెళ్ళి అయ్యా మీ ఇంట్లో ఎంత బాగుందండి అసలు మీ ఇంటి ముందు ఈ కారు చాలా బాగుందండి కొత్త కారు కొన్నారా అని అంటే అవునండి దేవుడిదయ్యా భగవంతుడు ఇచ్చాడు సరే అని ఇంటి లోపలికి వెళ్తే చాలా పెద్ద ఇల్లు అండి బాగా అలంకరించారనమాట ఓ ఎంత పెద్ద ఇల్లు అండి మీది చాలా బాగుంది ఏదో అండి దయ ఇద్దరు చిన్న చిన్న పిల్లలు వచ్చారండి చక్కగా తిలకం పెట్టుకున్నారు పిలుకుంది వాళ్ళకి ఆ సన్యాసి చూసి అబ్బో ఎంత మంచి పిల్లలండి వాళ్ళు రాగానే కిమ సంజయ అని చెప్పంగానే ఆ పిల్లలు అన్నారు అబ్బో ఎంత మంచి పిల్లలండి మీ పిల్లలు ఎంత బుద్ధివంతుల్లా ఉన్నారు ఏంటో అండి భగవంతుడి దయ ఆయన ఇచ్చిన పిల్లలు సరే అని లోపలికి వెళ్లారు లోపలికెళ్ళి అయ్యా మా పూజ రూమ్ చూద్దురు రండి అని పూజ రూమ్ లోకి తీసుకెళ్లారు పూజ లోకి తీసుకోగానే ఆయన ప్రమాణం చేశారు చక్కగా భగవంతుని చూసారు అబ్బాయి ఎంత బాగా అలంకరించారండి మీ భగవంతుడిని అవునండి నా స్వామిని నేను చూసుకోకపోతే ఎలా అండి అనగానే ఆ సన్యాసి అన్నారు అయ్యా ఇందా అక్కడి నుంచి ప్రతి విషయం అడుగుతే భగవంతుడిదయ్యా 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 ఆయనది ఆయనది అంటున్నావు కానీ భగవంతుడు ఏంటి అని అంటే ఆ గ్రహస్థ అన్నారు ఇలా జీవిస్తేనే మన సుఖంగా ఉంటుందండి ఇదే నిజంగా తత్వత ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్ని కూడా భగవంతుడు ఇచ్చిందే అండి భగవంతుడు కృప వల్లనే కానీ భగవంతుడు మనవాడు అని ఎవరైతే జీవిస్తాడో అదే ఆయననే కర్మ చేసి మొత్తం భగవంతుడికి సమర్పించేవాడు మా ఇంట్లో అండి చిన్నప్పటి నుంచి మేము చూసాము ఏ వస్తువు కొన్నా ఏ వస్తువు ఇంట్లోకి వచ్చినా ఫస్ట్ తీసుకెళ్ళి అది భగవంతుడి ముందు పెట్టేవాళ్ళండి స్వామికి అర్పించి మా ఇంట్లో నేను కాదు చాలా మంది ఇంట్లలో మనకి ఆ ప్రాక్టీస్ ఉంటుంది ఇదే అండి భగవంతుడు చేసేది మనం కష్టపడాలి ఎవరి కోసం కష్టపడాలి భగవంతుడి యొక్క సేవగా కష్టపడాలి కృష్ణ నువ్వు నాకిచ్చిన ఈ శక్తితో ఈ సదుపాయాలతో ఈ కష్టం చేసి నీ దగ్గరికి తీసుకొచ్చా ఇది నీ సేవలో అని స్వామి ముందు పెట్టి తర్వాత ధార్మికంగా దాన్ని ఉపయోగించాలి ధార్మికంగా ఉపయోగించడం అంటే ఏంటండి అని అడగచ్చు కొద్దిగా దాన్ని భగవంతుడి యొక్క సేవలో వినియోగించాలి కొద్దిగా దాన్ని సమాజ సేవలో వినియోగించాలి మిగిలింది మన పరివారానికి ఇది ధార్మికం కాబట్టి కర్మ చెయ్యటం ఎందుకోసము అనంటే మన హృదయం శుద్ధిపడడానికి మనం కర్మ చెయ్యాలి కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యములన్నీ కూడా నశించి మనం భగవంతుడి పైన ప్రేమ కావాలి అనే ఒక సంకల్పంతో మనం కర్మ చేయాలి కాబట్టి ఇక్కడ కృష్ణుడు చెప్పేది నువ్వు నీ యొక్క కర్మని స్వధర్మాన్ని చక్కగా చెయ్యి దేనికోసం మనం మన యొక్క స్వధర్మం ఎలా నిశ్చయించుకోవాలో మనం చెప్పాం దాని తర్వాత ఎలా స్వధర్మం చెయ్యాలి అంటే భగవంతుడి కోసం చెయ్యాలి ఎందుకు ఆ స్వధర్మాన్ని ఆచరించాలి మన యొక్క హృదయం యొక్క శుద్ధీకరణ కోసం ఆచరించాలి కాబట్టి తొమ్మిదవ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు భగవంతుడి విష్ణువు కోసం పని చెయ్యి అప్పుడు ఈ కర్మబంధంలో నుంచి ముక్తుడు అవుతావు అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారండి అయితే మీకు ఒక విషయం చెప్తాను మనము రెండు విషయాలను ఇక్కడ చాలా ముఖ్యంగా అర్థం చేసుకోవాలండి ఒకటి కర్మకాండ రెండు కర్మయోగం కర్మకాండ నుంచి మనం కర్మయోగానికి ఎలా వెళ్ళాలి అనే విషయాన్ని ఒక ఐదు నిమిషాల పాటు మీకు ప్రస్తావన చేస్తాను కర్మకాండ అంటే ఏంటి కర్మయోగం అంటే ఏంటి దాని తర్వాత మనం చూసేది జ్ఞానయోగం అంటే ఏంటి భక్తి యోగం అంటే ఏంటి చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుందండి ఏంటండి యోగాలు కర్మ చేత భగవంతుడికి కనెక్షన్ని ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంటే అది కర్మయోగం అవుతుంది జ్ఞానం చేత భగవంతుడితో ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని అంటే అది జ్ఞానయోగం అవుతుంది ధ్యానం ద్వారా అష్టాంగ యోగం యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన యోగా సమాధి అనే ఒక అష్టాంగ యోగ ధ్యాన విధానంగా భగవంతుడితో కనెక్షన్ ఏర్పాటు చేసుకోవాలంటే అది ధ్యాన యోగం అవుతుంది కానీ ప్రేమతో మనం భగవంతుడితో ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనంటే అది భక్తి యోగం అవుతుంది మీరు చూడండి కర్మయోగంలో కేవలం ఇంద్రియాలే భగవంతుడి యొక్క సేవలో ఉంటాయి ధ్యాన యోగంలో మన యొక్క బుద్ధి భగవంతుడి యొక్క సేవలో ఉంటుంది ధ్యానయోగంలో మన యొక్క ఇంద్రియాలతో పాటు బుద్ధి కూడా అష్టాంగ యోగ విధానంలో భగవంతుడి యొక్క సేవలో ఉంటుంది కానీ భక్తి యోగం ఎటువంటిది అనంటే మన మనస్సు కూడా భగవంతుడి యొక్క సేవలో ఉంటుంది కాబట్టి కృష్ణుడి యొక్క పర్పస్ మొత్తం భగవద్గీతను మనం చూస్తే ఆయన భక్తి యోగం అన్నిటికంటే గొప్పది అని నిరూపించి మనకి చూపిస్తారు ఎందుకంటే మనస్సుతో పాటు బుద్ధితో పాటు శరీరంలో ఉండే అన్ని అవయవాలు కూడా భగవత్ సేవ అర్పితం అవుతాయి అన్నమాట భక్తి యోగంలో కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనం నాలుగు టర్మ్స్ ని చూస్తాం కేర్ఫుల్గా పరిశీలన చేసుకుంటూ ఉండండి రాసుకుంటూ ఉండండి ఒకటి కర్మకాండ రెండు కర్మయోగం మూడు జ్ఞానయోగం నాలుగు భక్తి యోగం కర్మకాండ అంటే ఏంటో చెప్తాను వినండి ఒకసారి మనం చూస్తూ ఉంటాం కదండి లోకంలో పుణ్యం కోసం నాకు భౌతికంగా మంచి జరగాలి డబ్బులు బాగా రావాలి శరీరంలో ఉండే రోగాలన్నీ పోవాలి ఇంట్లో ఉండే వాళ్ళందరు సుఖంగా ఉండాలి వీసా రావాలి కూతురికి పెళ్ళవ్వాలి కోడలు చాలా మంచి కోడలు రావాలి అప్పులన్నీ తీరిపోవాలి కరెంటు పోకూడదు ఇలాంటివన్నిటి కోసం చేసే పనులు ఉంటాయి కదండీ దీన్ని కర్మకాండ అని అంటారు ఇప్పుడు మనం యూట్యూబ్లో ఫేమస్ ఫేమస్ వాళ్ళని అన్నింటిని చూస్తూ ఉంటాం కదండి ఏంటి ఉంటుందండి టైటిల్ని ఈ తిదినాడు ఈ పని చెయ్యండి అన్ని పనులు జరిగిపోతాయి ఈ రోజు ఈ దీపం ఇలా పెట్టండి అన్ని రకాల సకల ఐశ్వర్యాలు మీ ఇంట్లోనే నృత్యం చేస్తాయి అద్భుతమైన రోజు రాబోతుంది ఆ రోజు ఈ వ్రతాన్ని ఆచరించండి అని పెట్టంగానే కుప్పలు తెప్పలుగా వెళ్ళి చూసేయటము వాడు చెప్పిందల్లా చేసేయటం ఇన్ని వారాలు ఈ వ్రతం అన్ని వారాలు ఆ వ్రతం అనగానే వెంటనే స్టార్ట్ చేయడం ఇది కర్మకాండ కర్మకాండ అంటే ఏంటో తెలుసా అండి ఎవ్వరు ఏం చెప్పినా ఏది వస్తుందన్నా సరే బాల్యనకాలు వెళ్ళిపోవటం సోమవారం ఒకళ్ళు మంగళవారం ఒకళ్ళు బుధవారం ఒకళ్ళు గురువారం ఒకళ్ళు శుక్రవారం ఒకళ్ళు శనివారం ఒకళ్ళు ఆదివారం అందరికి సెలవిచ్చేసి మన ఇంద్రియ భోగంలో మనం పడిపోవటం ఇది కర్మకాండం సండే హాలిడే ఎవరికి హాలిడే అయ్యా అందరికీ హాలిడే దేవతలందరికీ హాలిడే నువ్వేం చేస్తున్నావు స్వామి నేను సినిమా థియేటర్లో ఉన్నాను స్వామి దేవతలకు ఎక్కడ టైం ఉంది ఇది కర్మకాండ ఎవరినైనా ఎప్పుడైనా ఉపయోగించుకోవాలి ఎందుకు నాకు మంచి జరిగితే చాలు లౌకికమైన మంచి కోసం ఎవరిని ఎప్పుడు ఎలా ఎక్కడ పడితే అక్కడ ఆశ్రయించడం ఎవరు చెప్పారని ఎవ్వరు చెప్పినా పర్వాలేదండి మాకు మీకు డబ్బులు వస్తాయి అని టైటిల్ పెడితే చాలండి వాడు ఇక ఆయన ఏం చెప్పినా చేయడానికి రెడీయండి ఇది కర్మకాండ ఇది అన్నిటికంటే లోయెస్ట్ స్థరం అన్నిటికంటే కింద ఆనిమల్ లైఫ్ జంతు ప్రవృత్తి తర్వాత పైన ఏంటి అంటే కర్మకాండ అంటే దానికంటే మధ్యలో ఇంకోటి ఉందండి భగవంతుని నమ్మకపోవటం అది వేరే విషయం జంతు ప్రవృత్తి దాని తర్వాత భగవంతుని నమ్మని స్థితి దాని తర్వాత కర్మకాండం కర్మకాండం అంటే ఏంటండి అనంటే ఎవ్వరిని ఆశ్రయిస్తారు ఏ దేవత పూజ అయినా చేస్తారు ఏ రోజైనా చేస్తారు ఏ వ్రతమైనా చేస్తారు దేనికోసం చేస్తారు అనంటే ఇహలోక సుఖాల కోసం స్వర్గం కోసం ఇప్పుడు ఒక్క విషయం ఆలోచించండి ఇహలోక సుఖాలు ఎన్ని రోజులు ఉంటాయండి ఎంత మనం సుఖం సుఖం అనుకుంటున్నా సరే దాని వల్ల వచ్చేది దుఃఖం ఏంటి కదా దుఃఖ యోనైవ జాయతే అని అంటాడు భగవంతుడు దాని తర్వాత సరే స్వర్గం కోసం అనుకోండి స్వర్గానికి వెళ్ళినా సరే అక్కడ ఇంద్రుడు ఇంద్రుడు పడే పాటలు మనం చూస్తాం కదండి పురాణాల్లో అక్కడ కూడా రాక్షసులు వస్తాడు ఇంద్రుడు మొత్తం పెట్టా పేడా చదువుకొని పారిపోతాడు అయ్యా నా నా వైపు ఈ రాక్షసు వస్తున్నాడు నా వైపు ఈ రాక్షసు ఎవరైనా యజ్ఞం చేస్తే చాలు వీడికి గజగజ ఉనుకుతుంది నా సీట్ ఎప్పుడు పోతుందో ఇక్కడ వాళ్ళు ఎలా అయితే బాధపడతారు కదండి మన రాజకీయ నాయకులు నా సీట్ ఎప్పుడు పోతుంది నా సీట్ ఎప్పుడు అదే పని అక్కడ కూడా కాబట్టి అటువంటి లోకానికి వెళ్ళి మనం ఏంటండి సాధించేది మత్య లోకం విశాంతి మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మళ్ళీ జనమ అంటేనే ప్రాబ్లం అసలు జన్మ అనేదే వద్దండి మనకి అది స్వర్గలోకమైన కానివ్వండి నరకమైన కానివ్వండి ఈ భౌతిక ప్రపంచంలో జన్మనే మనకొద్దు

కృపయా పారే మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతే పునరపి జననం పురనపి మరణం పురనపి జననం పురనపి మరణం మళ్ళీ పుట్టడం ఎందుకు మళ్ళీ చావటం ఎందుకు పురనపి జననీ జటరేసైన మళ్ళీ కడుపులో ఆ గర్భస్థ నరకాన్ని అనుభవించటం ఎందుకు ఏంటండి నరకం అంటున్నారు అని అంటే పాపం పుట్ పాపం కడుపుతో ఉండగా జనాలందరికీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ చాలా ఆనందంగా ఉంటుందండి కానీ కడుపులో ఉండే బిద్ద పడే అవస్థ ఏంటో మనకి అర్థం కాదండి తొమ్మిది నెల్లు చీకటి సంచిలో మనం పెడితే తొమ్మిది నిమిషాలు ఉండలేమండి వాడు తొమ్మిది నెల్లు ఉండాలి చీకటి సంచిలో అమ్మ ఏదన్నా పులిపు తిన్నా కారం తిన్నా దాని వల్ల వచ్చే త్రేన్పులలో ఆయన ఇబ్బంది పడుతూ ఉంటారు ఆయన యొక్క మూత్రం మలం లోపలనే ఆయన ఉండాల్సి వస్తుంది చిన్న చిన్న క్రిమి కీటకాలు వచ్చి తినేస్తూ ఉంటాయి ఎంత అసలు ఎంత అవస్థ ఎంత అవస్థ అంటే దాన్ని గర్భస్థ నరకము అని అంటారు మన శాస్త్రాలు చెప్తున్నాయి ఆ నరకాన్ని భరించలేక జీవుడు ప్రార్థన చేస్తాడంటే భగవంతుడా ఏదన్నా చేసే నన్ను ఇక్కడ నుంచి బయటికి తీసుకెళ్లిపో నేను నీకు ఋణపడి ఉంటాను నీ నీ భక్తి చేసుకొని ఇదే నా లాస్ట్ లైఫ్ అయ్యేటట్టుగా నేను జీవనం జాగిస్తా అంటే పాపం భగవంతుడు మంచివాడు కదండి అమాయికి కూడా మనం చెప్పిన మాటలు వినేసి వచ్చి మిమ్మల్ని బయటికి పంపించేస్తాడు బయటికి పంపించేసరికి బయటికి రాగానే మా భగవంతుడు మర్చిపోతాం పునరపి జననం పురనపి మరణం మరణం అంటే ఎంత అవస్థ అండి అసలు మరణం వరకు మార్చుకోండి వ్యాధి అంటే ఎంత అవస్థ అండి ఇప్పుడు మనకి వ్యాధి గురించి వీటన్నిటి గురించి చెప్పడం చాలా ఈజీ అయిపోయిందండి కరోనా వచ్చాక ఒక్క చిన్న వైరస్ ఎలా మొత్తం ప్రపంచాన్ని వణికిచ్చేసింది మనం చూడలేదండి ఇంత మనం ఇంత మనుషుల ఇంత చాలా సైన్స్ ఉంది మా దగ్గర ఇంత టెక్నాలజీ ఉన్న వాళ్ళందరూ కూడా గడి వేసుకొని లోపల గుర్చోవలసి వచ్చింది జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ యోనేవ జాయతే మనకు వద్దే వద్దండి వృద్ధాప్యం ఎంత అసలు వృద్ధుల్ని అడగండి అసలు వాళ్ళ యొక్క కష్టాలు కష్టాలు కావండి మోకాల నొప్పి తలనొప్పి పిల్లలు చూడరు కోడలు పట్టించుకోదు ఇంత అల్లారుగా ముద్దిని పెంచిన వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి ఇప్పుడు ఓల్డేజ్ లో పడేస్తున్నారండి ఎంత దౌర్భాగ్యపు స్థితి వచ్చిందండి మనకి తర్వాత మరణం కొన్ని వేల తేళ్ళు కుట్టినంత నొప్పి వస్తుందట మనకి మరణ సమయం వచ్చినప్పుడు కాబట్టి ఇవన్నీ వద్దండి మనకి పురనపి జననం పురనపి మరణం పురనపి జననీ జటరే సయనం ఇహ సంసారే బహుదుస్తారే అస్సలే వద్దు మనకి ఏం చేయాలయ్యా మనకి ఇవ్వనొద్దు అనంటే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతే గోవింద గోవింద అని కొలువరే గోవిందాయని పొగడరే ఏం చేయాలటండి మనం గోవింద 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 అందరు చెప్పండి గోవింద 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 గోవిందా 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 అంటూ ఆ భగవంతుని ఆశ్రయించటం మాత్రమే మార్గం ఈ ప్రపంచంలో కాబట్టి కర్మకాండ పని చేయదండి మనకి కర్మకాండ ఎంత మనం ఏం చేసుకుంటాం అండి కర్మకాండ చేసి ఏం చేసుకుంటాం అలాంటి పూజలు వ్రతాలు నోములు నోచి చిచ్చటివరికి అది వచ్చేది ఈ ప్రపంచంలోనే కదా మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన ఒక అవకాశం వచ్చేది కాబట్టి మనకి ఇది వద్దు అనుకుంటే మనం ఏం చెయ్యాలి అనంటే కర్మయోగాన్ని మనం ఆచరించాలి కర్మయోగం అంటే ఏంటండి ఇప్పుడు అనంటే కర్మ చేసి ఆ ఫలాన్ని అపేక్ష చేయకుండా భగవంతుడికి ఇచ్చాడు కృష్ణ ఇది నీ కోసం నేను నీవాణ్ణి నీ కోసం పనిచేస్తే నువ్వేం కావాలంటే అది చేస్తావు అని భగవంతుడి కోసం చెయ్యటం ఇది ధర్మ అర్ధకామం వర్గం దాని తర్వాత జ్ఞాన యోగం ఏంటో తెలుసా అండి జ్ఞాన యోగంలో మనము ఎటువంటి కర్మ కూడా ఉండకుండా కేవలం మోక్షం కోసమే ఆలోచిస్తూ ఉంటాం ఏంటి మోక్షం అంటే బ్రహ్మంలో కలిసిపోవాలి మనం మాట్లాడుతూ చాలా మంది చెప్తూ ఉంటే వింటూ ఉంటారు కదండి మీరు మేము బ్రహ్మణంలో విలీనం అయిపోవాలనుకుంటున్నాం ఐక్యం అవ్వాలి అని అనుకుంటున్నాం అంటూ ఉంటారు కదండి ఈ ప్రపంచంలో మీరు వినే ఉంటారు జ్యోతిలో ఐక్యం అవ్వాలి కానీ మీరు ఒక్క విషయం చెప్పండి ఇందాక కృష్ణుడు ఏమన్నాడు నైహి కించిత్ క్షణమపి ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా జీవుడు ఉండలేడు అని అంటున్నాం కదండి కాబట్టి అక్కడ ఎప్పుడైతే మనం ఐక్యం అయిపోతామో అక్కడ ఏం పని లేకపోతే మనం ఏం చేస్తామండి ఆ మోక్ష స్థితిలో నుంచి కూడా కిందకి రావాల్సిందే మళ్ళీ అని మన శాస్త్రం చెప్తుందండి ఎందుకు అనంటే మనం పని లేకుండా ఉండలేము అది జీబుడి యొక్క నైజం కాదు ఇప్పుడు మరి చిన్న పిల్లలు మీరు ఎప్పుడైనా అండి చిన్నప్పుడు స్కూల్లో ఒక పోటీలు ఉంటుందండి ఏంటో తెలుసా అండి ఆ పోటీలలో బస్తాలలో పెట్టి రన్నింగ్ చేయమంటారు మీరు చూసారు ఎప్పుడైనా బస్తాలలో పెట్టి వాడు ఇల్లు ఇలా 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 రన్నింగ్ చేస్తూ ఉంటే ఎవరైతే ఫస్ట్ వెళ్ళి టచ్ చేస్తాడో వాడికి ప్రైజ్ ఇస్తారు అంటే బస్తాలో ఉన్నప్పుడే వాడు అంతగా ఎగురుతున్నాడు అంతగా పరిగెత్తుతున్నాడు అని అంటే బస్తా నుంచి బయటకు వచ్చాక ఇంకెంతగా పరిగెత్తగలుగుతాడండి కాబట్టి ఈ జీవుడు కూడా ఈ బస్తా లాంటి ఈ శరీరంలో ఉన్నప్పుడే మనం ఇన్ని పనులు చేస్తున్నాం ఇన్ని విషయాల గురించి ఆలోచిస్తున్నాం అంటే ఈ శరీరం పోయాక ఆత్మస్థితిలో ఉన్నప్పుడు మనం ఇంకెంత పని చేయగలుగుతాం అటువంటి జీవుణ్ణి తీసుకెళ్లి నేను బ్రహ్మంలో పెట్టేస్తా ఏం చేయకుండా అక్కడ ఉండాలి అంటే ఎవడుంటాడండి కాబట్టి అక్కడి నుంచి కూడా మనం పడిపోవాల్సిన స్థితి వస్తుందన్నమాట కాబట్టి మరి మనం ఏం చేయాలండి పశువుల్లా ఉండట్లేదండి అంతే కదా మనం పశువుల్లా ఉంటున్నాం అండి ఎంత బ్రహ్మాండంగా మీరందరూ ఎంత చక్కగా భగవద్గీత అధ్యయనం చెయ్యాలి అని అనుకోవటమే చాలా గొప్ప పని కాబట్టి పశువుల్లా మనం ఉండట్లేదు దాని తర్వాత భగవంతుని నమ్మడం వల్ల అండి కాదు భగవంతుని చక్కగా నమ్ముతున్నాం దాని తర్వాత ఏం చేస్తున్నాం కర్మకాండనా మనం చేసేది అని అంటే కొద్దిగా పరిశీలన చేసుకోవాలి మనం కర్మకాండ చేస్తున్నామా తర్వాత నెక్స్ట్ మెట్టు కర్మయోగం దాని తర్వాత జ్ఞానయోగం దాని తర్వాత భక్తి యోగం కర్మని ఎలా భగవత్ అర్పణ చేయాలి అనే విషయాన్ని కొద్దిగా ప్రస్తావన చేస్తా వినండి మనం చేసే కర్మని భగవంతుడికి ఎలా అర్పించాలి అని అంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి భగవంతుడికి ప్పుడు కూడా కృతజ్ఞత భావంతో ఉండండి కృష్ణ ఇది నువ్విచ్చిన శరీరం కృష్ణ ఇది నువ్విచ్చిన అవకాశం కృష్ణ ఇది నువ్విచ్చిన శక్తి భగవంతుడా నీ కృపతో పనిచేశా ఇదిగో ఫలితం ధర్మ మార్గంలో ఖర్చు పెట్టుకుంటా ధర్మ మార్గంలో సంతానాన్ని పెంచుతా నేను ధర్మ మార్గంలో ఉంటా అంతే అండి ఇది చేయాల్సిన పని మరి ఏం చేయకూడదు అనంటే ఎటువంటి ప్రకారమైన జీవ హింస చేయకూడదు ఎందుకు అనంటే భగవంతుడికి అన్ని జీవరాశులు ఒకటే సమానం ఆయన కేవలం పిత అని చెప్పలేదండి ఆయన అందరికీ పిత ప్రతి ఒక్క జీవరాశుకి అహం బీజ ప్రదాపిత సకల జీవరాశులకి ఆయనే పిత మన కోటాలో ఉన్నది మనం అనుభవిద్దాం వేరే వాళ్ళ కోటాలో చేయబెట్టకూడదు ఇది కూడా మనం నేర్చుకోవాలన్నమాట తర్వాత స్త్రీలను అత్యంత గౌరవంగా మనం చూడాలి ఇవన్నీ కూడా ఎప్పుడైతే ధార్మికంగా మనం ఉండి భగవతర్పణగా మనం చేస్తామో అప్పుడు మన పని కర్మయోగం అవుతుంది ఇది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాల్సిన విషయం అండి దాని తర్వాత ఇప్పుడు మనం ఈ ప్రపంచంలో చూస్తూ ఉన్నాం అనుకోండి ఏదన్నా మంచి విషయాన్ని అనుకోండి సరే మనం మేము చిన్నప్పుడు ఇంటికి ఇంటికెళ్ళి స్కూల్లో నుంచి అలసిపోయి ఇంటికెళ్ళంగానే టేబుల్ పైన గులాబ్ జాములు ఉన్నాయనుకోండి అమ్మ ఎవరు చేశారు గులాబ్ జాములు అంటే ఎవరు ఏంటి నేనే చేశా అనేది మా అమ్మ ఎందుకు అనంటే మనం ఏదైనా మంచి చూసామనుకోండి వెంటనే ఏం ప్రశ్న వస్తుందండి ఎవరు చేశారు అంతేనా ఇంత గొప్ప ప్రపంచం చూసి ఇంత గొప్ప వ్యవస్థను చూసి మనం ఎవరు చేశారు చేసిన వాడికి కృతజ్ఞత తెలుపుకోకపోతే ఎంత తప్పండి ఏ మంచి విషయాన్ని చూసేనా ఎలా అయితే మనం భగవంతుడి చేసిన వాణ్ణి ఎలా అయితే మనం స్వీకరిస్తామో చేసిన వాణ్ణి ఎలా అయితే గుర్తుపెట్టుకుంటామో అలానే ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు మనం చేసిన వాణ్ణి గుర్తుపెట్టుకోవాలి భగవంతుడి గురించి ఆలోచించాలి ఎలా అది అని అంటే భగవంతుడు ఇప్పుడు యజ్ఞం గురించి చెప్తున్నారండి పదవ శ్లోకం ఒకసారి చూడండి మనందరం కూడా ఒకసారి చూద్దాం యజ్ఞం వల్ల సుఖం వస్తుంది యజ్ఞం ఏంటి యజ్ఞం ఎలా చేయాలి అని అంటే మూడు విషయాలను చూడండి ఈ ప్రపంచంలో ఉండేది ఒకటి భగవంతుడు రెండు జీవుడు మూడు ప్రకృతి ప్రకృతి ఎవరి వల్ల నడుస్తుంది అని అంటే భగవంతుడి యొక్క అధీనంలో ఉండే వివిధ దేవతల ద్వారా ప్రకృతి నడుస్తూ ఉంది ఆ ప్రకృతి ద్వారా జీవుడికి ఏమేం కావాలో అవన్నీ కూడా మనకి లభిస్తున్నాయి అవునా కాదండి ప్రకృతి ఇస్తేనే కదండి మనం ఏదన్నా పనిచేసేది ఒక పొలం దున్నుకునేవాడు ఉన్నాడు అనుకోండి ఎలా దున్నుతాడండి ప్రకృతి నేలిచ్చింది ప్రకృతి శరీరం ఇచ్చింది ప్రకృతి బీజాన్ని ఇచ్చింది ప్రకృతి గాలి ఇస్తుంది ప్రకృతి సూర్యుని ఇస్తుంది ప్రకృతి వర్షం ఇస్తుంది కాబట్టి అక్కడ నుంచి పంట వస్తుంది అవునా కాబట్టి కృష్ణుడు ఇక్కడ చెప్పే అద్భుతమైన విషయాన్ని ఏంటి అంటే అయ్యా నువ్వు యజ్ఞం చెయ్యి యజ్ఞం చేసి ఎవరి యజ్ఞము అని అంటే ఏంటో తెలుసా అండి యజ్ఞో వై విష్ణు యజ్ఞం అంటే అది విష్ణువు కాబట్టి ఎప్పుడైతే మనం విష్ణుమూర్తి యొక్క సంతుష్టం కోసం మనం యజ్ఞం చేస్తామో అప్పుడు అన్నీ కూడా సక్రమంగా ఉంటుంది ఈ విషయాన్ని భగవంతుడు ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు కాబట్టి మనం ఇప్పుడు మాకు చిన్నప్పుడు నేర్పిస్తూ ఉండేవారండి ఎవరి దగ్గర నుంచైనా ఏదన్నా తీసుకుంటే వెంటనే ఏం చేయాలని చెప్తామండి పిల్లలకి మనం ఏం చెప్తామండి థ్యాంక్ యూ చెప్పు మేము ఎప్పుడైనా చిన్నపిల్లలకి ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రసాదం ఇచ్చాము అనుకోండి వెంటనే వాళ్ళ తల్లి థ్యాంక్ యూ చెప్పు ప్రభుజీకి థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ చెప్పు ప్రభుజీకి అని ఏదైనా ఎవరి దగ్గర నుంచైనా ఏదన్నా వస్తువు తీసుకున్నప్పుడు మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటండి కృతజ్ఞత ఆవిష్కరించటం అదే యజ్ఞం అంటే భగవంతుడా నీ దగ్గర నుంచి ఇంత తీసుకుంటున్నాం కాబట్టి నీకు కృతజ్ఞత ఒకసారి ప్రవపాతుల వారు బృందావనంలో ఉన్నారండి ఒక ఆయన వచ్చారు ఆయన ఫ్యాక్టరీ గురించి చెప్తున్నారనమాట షుగర్ కే నుంచి మేము ఇలా అడ్జస్టులు చేసి దాన్ని ఇలా చేసి దాన్ని అలా చేస్తాము అక్కడ నుంచి షుగర్ వస్తుంది జాగిరి వస్తుంది అని చెప్తుంటే ప్రభుపాదుల వారు ఆయన చూసి ఏమన్నారో తెలుసా నువ్వు పెద్ద దొంగవి అన్నారు ఆయన అనగానే ఆయన అన్నారు లేదు ప్రభుపాద్ మేము గుడికి డొనేషన్ కూడా ఇస్తాం ఓ అయితే నువ్వు పెద్ద దొంగవి కాదు చిన్న దొంగవి అన్నారన్నమాట ప్రవపాదులు వారు భగవంతుడి నుంచి తీసుకుంటూ భగవంతుడికి ఇవ్వకుండా కృతజ్ఞత లేకుండా మన జీవితంలో దాన్ని లాభం తీసుకుంటున్నావు అంటే మనం దొంగం అవుతా కానీ అయ్యా నాకు గత్యంతం లేదు నువ్విస్తేనే నేను వాడుకునేది కాబట్టి నీ దగ్గర నుంచి తీసుకొని నీకు థ్యాంక్స్ చెప్పి యజ్ఞంగా భగవంతుడికి అర్పణ చేసి భగవంతుడికి అర్పణ చేయటం చేత సకల చరాచర జగత్తుకు అర్పణం చేసినట్టే అన్ని దేవతలకు కూడా అర్పణ చేసినట్టే ఎందుకంటే అందరి దేవతలు భగవంతుడి నే ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని అక్కడ భగవంతుడు ప్రస్తావన చేస్తూ ఇప్పుడు మనం చూసామండి మనం దేనికి కంట్రోలర్ కాదు ఈ ప్రపంచం కరోనా వచ్చినప్పుడు మీకు ఒక విషయం చెప్పాలండి ఒక చాలా పెద్ద రీసెర్చ్ సైంటిస్ట్ తో మేము మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పారు ప్రపంచంలో ఉండే ఇప్పటి వరకు ఎన్ని లక్షల కోట్లాది మంది కరోనా వచ్చింది కదండి వాళ్ళ శరీరం లోపల నుంచి మొత్తం కరోనా వైరస్ ని తీసి మొత్తం ప్రపంచంలో ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళందరి శరీరం నుంచి కరోనా వైరస్ తీసి దాన్ని వెయింగ్ స్కేల్ పైన పెడితే ఒక్క గ్రామ్ కంటే తక్కువగా ఉంటుందటండి అలాంటి ఒక జీవి ప్రపంచాన్ని మొత్తం గడగడలానించేసింది కాబట్టి ఈ ప్రపంచంలో మనం కంట్రోలర్ కాదు భగవంతుడు ఇస్తున్నాడు మనం దాన్ని ఉపయోగిస్తున్నాం ఇప్పుడు చూడండి మీకు ఒక కొద్దిగా జాగుందండి మీరు ఒక రైతుని పిలిచారు అయ్యా ఈ జాగ తీసుకో ఇవి ఇవి మార్కెట్లోనే అత్యంత నాణ్యమైన సీడ్స్ బీజాలు వీటిని తీసుకో గింజలు వీటిని వేసుకో చక్కగా మంచిగా ఆ పంట వెయ్యి అని చెప్పి మీరు వెళ్ళారండి మీరు సిటీకి వెళ్ళిపోయారు మీ పని మీరు చేసుకుంటున్నారు ఆయన పొలం దున్నాడు ఆ విత్తనాలను వేసాడు వర్షం పడింది చక్కగా పంట వచ్చింది మొత్తం పంట అయిపోయాక కోతకు వచ్చింది కోసేసి మొత్తం బ బస్లలో వేసుకొని వెళ్ళిపోతుంది అప్పుడు మీరు ఏమంటారండి ఓ చాలా బాగుందండి మీరే చేసుకున్నారు కదా వెళ్ళిపోండి అంటారా ఏంట్రా అవి తీసుకెళ్ళిపోతున్నావు నా కోట ఏది అంటావా లేదా ఆయన చేసిన పనికి ఏం చేస్తాం మనం మహా అంటే సరే ఈ ఒక బస్తా తీసుకోను మనం కరెంట్ వాడుకుంటే నెలాఖరికి ఏమని చేస్తాడండి ఎలక్ట్రిసిటీ బిల్లు వాడు వస్తాడు వాటర్ వాడుకుంటే వాటర్ బిల్లు వాడు వస్తాడు మెయింటెనెన్స్ వాడు వస్తాడు పని చేసే వాళ్ళు వస్తారు ప్రతి ఒక్కళ్ళు చూసి మీ ముందు బిల్లిది ఇది డబుల్ కట్టు బిల్ ఇది డబుల్ కట్టు బిల్ ఇది డబుల్ కట్టు అని అంటారు కానీ మనం భగవంతుడి నుంచి ఎన్ని వాడుకుంటున్నామండి ఫ్రీగా కానీ భగవంతుడిని మాత్రం ఒక్కసారి కూడా మనం గుర్తు తెచ్చుకోవట్లేదండి పైగా నాకు ఇదెందుకు చేయట్లేదు అని ఆయనని ప్రశ్నిస్తున్నాము కాబట్టి ఇక్కడ మన మనుష్య జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అని ఒకసారి మనం పరిశీలిస్తే ఏంటో తెలుసా అండి అది ఒక పర్పస్ ఉండాలండి మనం జీవనం జీవించడానికి నేను మానవుణ్ణి మానవ జన్మ అంటే ఎంత అసలు నాకు మానవ జన్మ ఎందుకు వచ్చింది ఈ జన్మతో నేనేం చెయ్యాలి దుర్లభో మానుషోదేహో తదపి దుర్లభం అర్ధతం మనుష్యత్వం ముముక్షత్వం వైకుంఠ ప్రియ దర్శనం మీరు ఫ్లైట్ లో వెళ్తున్నారండి ఏరోప్లేన్ లో వెళ్తున్నారు పైలట్ అనౌన్స్ చేస్తారు మీరు చూసారు కదా ఓ ఆర్ ఫ్లైయింగ్ అట్ దిస్ ఆల్టిట్యూడ్ వీ విల్ బి రీచింగ్ హైదరాబాద్ ఇన్ నెక్స్ట్ మినిట్స్ సో ది టెంపరేచర్ ఎట్ హైదరాబాద్ ఇస్ సో అండ్ సో డిగ్రీ థ్యాంక్ యూ ఫర్ ఫ్లైయింగ్ విత్ జెట్ ఎయిర్వేస్ అని వాడు పెట్టేస్తాడు ఇప్పుడు ఒక ఫ్లైట్ వాడు మీకు అనౌన్స్ చేస్తున్నాను అండి చాలా బ్రహ్మాండంగా మనం గాల్లో ఎగురుతున్నాం ఇంత ఆల్టిట్యూడ్ లో ఎగురుతున్నాం అన్ని బాగానే ఉన్నాయి కానీ ఎక్కడికి వెళ్తున్నావో తెలీదు అంటే మీరు ఏం చేస్తారండి వెంటనే ఓ బాగుంది అయ్యా సరే తిప్పు తిప్పు నీకు ఎంత కావాలంటే అంత తిప్పుతూ ఉండు మాకేముంది మేము టికెట్ ఇచ్చి కూర్చున్నాం కాబట్టి తిప్పుతూ ఉండు అంటావా వెంటనే గోల్ చేసేవా అక్కడ ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు ఫస్ట్ మాకు ఎలా వెళ్తున్నామో పక్కన పెట్టు ఎక్కడికి వెళ్తున్నావో అనే ప్రశ్న మన లోపలికి వస్తుంది కదండి మరి ఇంత మానవ శరీరం తీసుకొని ఏంటి ఎక్కడికి వెళ్ళాలి ఏం చెయ్యాలి అని తెలియకుండా ఈ మానవ శరీరంలో దీన్ని పట్టుకొని దాన్ని పట్టుకొని చిన్నపిల్లలు చూసారా అండి చదువుకోరా అని అంటే లేదు వాడు బొమ్మలతో ఆడుతూ ఉంటాడు మరి బొమ్మలతోటి ఆడ్డానికి కారాన్ని ఇక చదువు చెప్పిస్తుంది ఫస్ట్ ఇక్కడ పెట్టు ఫస్ట్ చదువుకో అది నీ డ్యూటీ అని పిల్లలకి మాత్రం బాగా చెప్పేస్తున్నామండి కానీ మన పరిస్థితి ఏంటండి మనం ఈ మానవ శరీరంలో ఉన్నప్పుడు దీన్ని యొక్క డ్యూటీ దీని యొక్క పర్పస్ ఏంటో మనం అర్థం చేసుకుంటున్నామా దాని ప్రకారంగా మనం వెళ్తున్నామా ఒక్క విషయం చెప్తానండి ఈ మానవ శరీరం హోటల్ లాంటిది కాదండి మనం కావాల్సింది ఆర్డర్ చేసుకొని తినడానికి కష్టపడాలి దేనికోసం ఈ జనం వచ్చింది అని అర్థం చేసుకోవాలి ఎక్కడికి వెళ్తున్నాము ఏ మార్గాన్ని ఆశ్రయించాము ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అనే విషయాలను అర్థం చేసుకోవాలి ఇది మానవ జన్మ అంటే అందుకు మనకి చెప్తారు శాస్త్ర అధ్యయనం చేయండి శాస్త్రాన్ని వినండి భగవంతుడి గురించి వినండి భగవంతుడి సేవ చేసుకోండి భాగవతోత్తములను సేవించండి చక్కగా గీతా భాగవతాలను వినండి భగవంతుడి యొక్క నామాన్ని పలకండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे Hare कृष्ण हरे कृष्ण 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 हरे 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 ॐ नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय ओम 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 नमो भगवते वासुदेवाय భగవన్ నామాన్ని పలకాలి భగవంతుడి యొక్క నామ జపాన్ని చేయాలి ఇది మానవ జన్మ కర్మి ఎవరైతే కర్మకాండలో ఉండే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు ఏం చేయాలి తెలుసా ఇంకా కావాలి ఇంకా కావాలి నాకు ఇంకా కావాలి ఇంకా 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 అనుకునే వాళ్ళు కర్మకాండం కానీ కర్మయోగి ఏంటో తెలుసా అండి ఇచ్చిన దాంతో సంతుష్టం చెంది ఇచ్చిన దాన్ని భగవత్ అర్పణ చేసి భగవంతుడికి కృతజ్ఞత తెలుపుకొని జీవితాన్ని ఆచరించేవాడు కర్మయోగి కాబట్టి ఇక్కడ మనకి స్థరం చెప్తూ ఉంటాను మీరు పరిశీలన చేయండి యోగా లాడర్ ఒక మూడు రకాల మార్గాల గురించి మీకు చెప్తాను అది చాలా ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిందండి ఇది ఇలానే ఇప్పుడు నేను చెప్పేంత వరకు దీన్ని తీక్షణంగా చూస్తూ ఉండండి చిట్ట చివరిది చూడండి ఒకసారి మనకి కింద ఏముందండి లౌకిక జీవనం దాని మీద కర్మకాండ దాని మీద సకామ కర్మయోగం దానిపైన నిష్కామ కర్మయోగం దానిపైన జ్ఞాన యోగం దానిపైన అష్టాంగ యోగం దానిపైన భక్తి యోగం చిట్ట చివరికి మీ కుడివైపు చిట్ట చివరికి చూడండి ఇక్కడ ఎన్ని ఈ నిచ్చన ఎక్కి ఎప్పుడు మనం భక్తి యోగానికి వెళ్తాం ఎప్పుడు మనం భగవంతుని చేరుకునేది ఒకసారి ఆలోచించండి లౌకిక జీవనం అంటే ఏంటండి ఆహార నిద్ర భయమైతునం చ ఆహార నిద్ర భయమైతున ఇవే మొత్తం జీవితంగా గడపడం ఇది లౌకిక జీవితం దానిపైన కర్మకాండ కర్మకాండ అంటే ఏంటో మనం చెప్పుకున్నాం ఏంటండి కర్మకాండ అంటే కేవలం భౌతిక సుఖాల కోసం లేదా స్వర్గం కోసం ఎవరిని అంటే ఎవరినైనా ఏ దేవతనైనా ఏ వారమైనా ఏ పూజ అయినా ఎవ్వరు చెప్పినా ఏ వ్రతమైనా ఏ నోమైనా చేయడానికి రెడీ ఎవరి కోసం నేను నా వాళ్ళు నాది బాగుంటే సరిపోతుంది చిన్ననా పొట్టకు శ్రీరామ రక్ష అని గడుపుకునేది కర్మకాండ ఇది అన్నిటికంటే తక్కువ స్థాయి అండి కర్మకాండ దాని తర్వాత సకామ కర్మయోగం అంటే కేవలం భగవంతుణ్ణే కోరుకుంటాము కానీ మనకు కావాల్సిన దానికోసం కోరుకుంటూ ఉంటామన్నమాట నిష్కామ కర్మయోగం దానికంటే ఒక అడుగు ముందు నిష్కామ కర్మయోగం అంటే ఏంటి ఫల అపేక్ష ఉండదు కర్మ చేసి అది భగవంతుడికి సమర్పణ చేస్తాం తర్వాత జ్ఞానయోగం జ్ఞానయోగంలో ఏంటి కేవలం భగవంతుణ్ణి తరుస్తూ ఉంటాం అనమాట దాని తర్వాత అష్టాంగ యోగం అష్టాంగ యోగం అంటే యమ నియమ ప్రాణాయామ ప్రాణ ప్రాణాధ్యాన సమాధిష్టాంగ యోగానుష్ఠాన నిష్ఠ ఇవన్నీ చేయటం దాని తర్వాత చిట్ట చివరికి భక్తి యోగానికి వచ్చి గురువుని ఆశ్రయించి ప్రేమ భక్తి భక్తి భావ భావభక్తి అప్పుడు భగవంతుణ్ణి శ్రీకృష్ణుని చేరుకోవటం ఇది మొట్టమొదటి మార్గం అండి నెక్స్ట్ మార్గానికి రండి లౌకిక జీవనం దాని తర్వాత కర్మకాండ దాని తర్వాత సకామ కర్మయోగం అవసరం లేకుండా నిష్కామ కర్మయోగం భక్తి వైపు వచ్చేయటమే అక్కడి నుంచి జ్ఞానయోగం లేకుండా అష్టాంగలోకం లేకుండా డైరెక్ట్ గా భక్తి యోగానికి వచ్చి తరించడం ఇది రెండవ మార్గం అండి ఇంకొక అద్భుతమైన మార్గం ఉందండి మూడవ మార్గం ఇటువైపు చిట్ట చివరి మార్గాన్ని చూడండి లౌకిక జీవతం దాని తర్వాత లౌకిక జీవనంలో ఎలాంటి వాళ్ళైనా సరే అండి మనం ఎలాంటి వాళ్ళమైనా సరే ఎన్ని దుర్గుణాలున్నా సరే మనం మంచి వాళ్ళ సాంగత్యంలో భగవద్భక్తుల యొక్క సాంగత్యంలో వచ్చేసాము దాని తర్వాత ఒక శుద్ధ వైష్ణవులకి శరణాగతి చేసి భక్తి చేసి భావభక్తి ప్రేమభక్తి తరించటం సకామ కర్మ లేదు నిష్కామ కర్మ లేదు జ్ఞాన లేదు అష్టాంగం లేదు ఇది అన్నిటికంటే సులభాతి సులభంగా వెళ్ళే ప్రాసెస్ అండి మీకు ఒక విషయం చెప్తానండి మీకు అర్థం అవ్వాలి అంటే ఒక బంధ అంతస్తుల బిల్డింగ్ ఉందండి దానికి ఒక పెద్ద మెట్ల మార్గం ఉంది ఎలా మెట్ల మార్గం ఉంది అంటే బిల్డింగ్ చుట్టూ ఇలా 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 తిరుగుతూ 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 పదివేల మెట్లు ఎక్కుతే వెళ్తారు ఇంకో మార్గం ఉందండి స్ట్రైట్ గా వెళ్ళాలి ఐదు వేల మెట్లలో వెళ్ళిపోతారు ఇంకొక మార్గం ఉందండి లిఫ్ట్ లోకి వెళ్ళి బటన్ నొక్కితే చాలు జుమ్ అని పైకి వెళ్ళి దిగు ఇప్పుడు మీరు ఏ మార్గంలో వెళ్తారు చెప్పండి ఒకసారి నాకు ఎంత మంది లేదు పరివచ్చి మాకు రింగులు రింగులు చుట్టుకుంటూ ఆరామ్ ఏం పర్వాలేదండి హాయిగా కర్మకాండం సకామ కర్మ నిష్కామ కర్మ జ్ఞాన యోగం భక్తి యోగం అన్ని చేసుకుంటూ మెల్లమెల్లగా మెల్లమెల్లగా వెళ్తాము అని అంటే మీకు ఒక విషయం చెప్పాను వెళ్ళాలి అనుకున్న అంత సమయం మన దగ్గరికి లేదు కమల దళ జల జీవన టలమల బజవు హరిబత నీతిరే మన జీవితం ఎంత అంటే తామరాకు పైన నీటి బొట్టు అంత సరే అండి మేము రింగు రింగుల్లో చుట్టాం మేము శ్రీద వెళ్ళిపోతాం అని అంటే అది కూడా కష్టమైన మార్గమే కదండి కానీ సులభాతి సులభమైన మార్గం ఏంటి అని అంటే మనం ఎక్కడుంటే అక్కడి నుంచి సాధులు యొక్క సాంగత్యంలో వచ్చి గురువుని ఆశ్రయించి భక్తి యోగాన్ని చేసుకో భగవంతుని చేరుకోవటం ఎంత చక్కటండి బ్రహ్మాండే భ్రమిత కొను భాగ్యవాణజీ గురు కృష్ణ ప్రసాదే పాయి భక్తి లతా బీజ్ మన యొక్క ఆచార్యులు గురువుల యొక్క సాంగత్యంలో భక్తిని నేర్చుకొని చక్కగా తరించటం ఎంత సులభాతి సులభమైన మార్గం అండి ఇది కాబట్టి మనం ఈ మార్గాన్ని ఈ మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నించాలి ఈ మార్గాన్ని మనకిచ్చిన ఆచార్యులు గురువులకి మనం ఎప్పుడు కూడా మనం ఎలాంటి పరిస్థితులు ఇప్పుడు చూడండి మీకు ఒక విషయం చెప్తాను మీ ఇంట్లో ఫ్రిడ్జ్లు ఉన్నాయండి ఓ ఎందుకు లేవండి ఫ్రిడ్జ్లు పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు ఉన్నాయండి మొత్తం సంసారం అంతా ఫ్రిడ్జ్లో పెట్టామండి చూపిస్తాం మీరు కూడా రండి అంటారేమో ఒకసారి ఒకళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆయన అంటున్నారు అయ్యా ప్రభుజీ మా ఇంట్లో ఇంత ఫ్రిడ్జ్ ఉంది బతికిపోయా ఇంకొద్ది పెద్దగా ఉంటే మా ఆవిడ నన్ను కూడా లోపల పెట్టేసేదండి అని అన్నారు అనమాట ఎందుకండి అలా అంటున్నారు అంటే ఒక్కసారి చూడండి బాబు ఫ్రిడ్జ్ లో ఏమేమి పెట్టేసిందో మొత్తం రెండు మూడు నెలల సామాన్లు అన్ని అందులోనే ఉన్నాయండి ఎంత అడిగినా తీయదు బయటికి అని చెప్తున్నారు ఆయన అయితే ఫ్రిడ్జ్ ఏం చేస్తుందండి మనం ఎటువంటి పరిస్థితిలో ఏ వస్తువుని పెట్టినా పాలకూర పెట్టారనుకోండి ఒక రెండు మూడు రోజుల వరకు పాలకూరని కాపాడుకుంటుంది అవునా దాని తర్వాత మెల్లమెల్లగా వాడిపోతూ ఉంటుంది వాడిపైన పార్ల కూరని పెడితే అది బాగా ఫ్రెష్గా చేసేస్తుందండి ఫ్రిడ్జ్ ఎప్పుడైనా చూసారా ఫ్రిడ్జ్ ని అబో ఇదొక్కటి వస్తే దీనికోసమే వెయిట్ చేస్తున్నామండి మేము అని అంటే అది ఎప్పటికి రాదు కానీ ఫ్రిడ్జ్ ఎటువంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తిని పెడితే కొద్ది రోజుల వరకు కాపాడుకోగలుగుతుంది ఆ వస్తువుని అంతే కానీ భగవద్భక్తుల యొక్క సాంగత్యం ఎటువంటిది అంటే ఎంత దుష్ వ్యక్తి అయినా సరే ఎంత దుర్మార్గపు వ్యక్తి అయినా సరే భగవద్భక్తుల యొక్క సాంగత్యంలోకి వచ్చాడు అనంగానే వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని మొత్తం కూడా మార్చేసి మనల్ని ఒక మంచి వ్యక్తిగా భగవంతుడికి అర్పణ చేసే యోగ్యంగా మనల్ని తయారు చేస్తుంది భగవద్భక్తుల యొక్క సాంగత్యం భగవద్భక్తుల యొక్క సాంగత్యంలోకి వెళ్ళంగానే వెంటనే మనం ఏం చేస్తామండి బ్రహ్మాండంగా గురువుని ఆశ్రయిస్తాం గురువుని ఆశ్రయించి ఆ గురువు మనకి భక్తి ఎలా చేయాలో నేర్పిస్తారు మంత్రాన్ని అనుగ్రహిస్తారు ఆ మంత్రాన్ని చక్కగా జపం చేస్తూ వైష్ణవుల యొక్క సాంగత్యంలో ఉంటూ చక్కగా తరించటమే అండి తరువాయి కాబట్టి మనకి ఎందుకండి ఈ పాటలన్నీ కాబట్టి చక్కగా మనం గురువుని ఆశ్రయిద్దాం ఇది భక్తి యోగం యొక్క మార్గం అన్నమాట అర్థమైందండి మీకు ఒకటి లాంగ్ రూట్ ఒకటి షార్ట్ కట్ ఒకటి షార్టెస్ట్ కట్ అది భక్తి యోగం అనమాట కాబట్టి ఇలా మనం గ్రాడ్యువల్ గా వెళ్ళాలి అని అనుకుంటే వాళ్ళ వాళ్ళ ఇష్టం లేదండి మేము ఇలానే కర్మకాండ చేస్తాం ఇలానే కొన్ని కొన్ని జన్మలు కర్మకాండలో కలుపుతాం దాని తర్వాత కొన్ని జన్మలు కర్మలో కలుపుతాం కొన్ని జన్మలు నిష్కామకలో అయ్యా మీ ఓపిక కానీ మా దగ్గర ఒక ఆప్షన్ ఉంది మిమ్మల్ని లిఫ్ట్లో సునాయాసంగా పైకి తీసుకెళ్ళిపోతాం రండి అని పిలుస్తున్నాం ఎవరైతే వస్తారో కృష్ణుడి యొక్క మార్గంలోకి రండి తర్వాత ఇక్కడ భగవంతుడు ఈ విషయాన్ని చెప్పి ఒక్కసారి చూద్దామండి పదమూడవ శ్లోకాన్ని ఒకసారి చూడండి అందరూ కూడా మూడవ అధ్యాయం పదమూడవ శ్లోకంలో ఇక్కడ పదమూడవ శ్లోకంలో కృష్ణుడు ఎంత క్లియర్ గా మనకి చెప్పే విషయం ఏంటో తెలుసా అండి ఎవరైతే భగవంతుడికి అర్పణ చేసి స్వీకరిస్తారో ఏం స్వీకరించేది ఫుడ్ రెమినెన్స్ ఎగ్జాక్ట్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇప్పుడు చూడండి మళ్ళీ నేను అనుకుంటున్నాను అని కాబట్టి భగవద్గీత లేని వాళ్ళందరి కోసం చదివినిపిస్తున్నా రెమినెన్స్ ఆఫ్ సాక్రిఫైస్ ఆఫర్ టు లార్డ్ విష్ణు ఆర్ రియలై రిలీజ్ ఆఫ్ సిన్స్ అదర్స్ హూ ప్రిపేర్ ఫుడ్ ఫర్ పర్సనల్ సిన్స్ ఎంజాయ్మెంట్ వియర్లీ ఈ ఓన్లీ సిన్ కృష్ణుడు ఏమంటున్నారో తెలుసా అండి ఇక్కడ ఎవరైతే నా కోసమని అంటే భగవంతుడి కోసమని చేసి భగవంతుడికి అర్పణ చేసి భగవత్ ప్రసాదాన్ని స్వీకరిస్తారో అటువంటి వాళ్ళుకి ఎప్పుడు కూడా ఎటువంటి పాపము అనేది లభించదట ఇక్కడేమంటున్నారు యజ్ఞ సంశిస్తితో సంత ముంచంతే సర్వకిల్బిషయి భుంజంతత్వగే పాపం అగం పాపం అని అంటే ఏంటో తెలుసా అండి ఎవరైతే తమ సొంత శరీరం కోసం తమ సొంత సెన్స్ గ్రాటిఫికేషన్ తమ సొంత ఇంద్రియ తృప్తి కోసం వంట చేసి భగవంతుడికి నివేదన చేయకుండా తింటారో కేవలం పాపాన్ని మాత్రమే స్వీకరిస్తున్నారు అని భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నారు కాబట్టి స్వామి చెప్పింది యథా విధంగా మనం చెప్తుంది కాబట్టి మీకు ఒక విషయం చెప్తానండి అంత కఠినమైన విషయం కాదండి ఈ విషయం ఎందుకంటే మా ఇంట్లో చేస్తారు నాకు తెలుసు ప్రతి రోజు కూడా భగవంతుడికి నివేదన చేస్తే మేము తింటాం అంటే మా ఇల్లు అంటే మా నాన్నగారు అమ్మగారు ఉండేది నేనైతే ఆశ్రమంలో ఉంటే మాకైతే ఎల్లప్పుడు ప్రసాదం కానీ అస్సలు కఠినం కాదండి మనం చేసుకోమండి మూడు పూట్లు చేసుకునేది భగవంతుడి కోసం పెట్టాలి అయ్యా ఏ మరి ఏం చేసినా తింటాడా భగవంతుడు అనంటే సాత్వికమైన ఆహారాన్ని మనం పెట్టాలి సాత్వికమైన ఎటువంటి హింస లేని ఆహారాన్ని మనం తయారు చేసుకొని దాన్ని భగవంతుడికి అర్పించి దాన్ని మనం స్వీకరించాలి ఎటువంటి పాపము మనకు అంటదు ఇది భగవంతుడు అక్కడ చెప్తున్నాడని దాని తర్వాత యజ్ఞం ఎలా చేయాలి యజ్ఞ సైకిల్ గురించి చెప్తున్నారు అసలు యజ్ఞం ఎలా జరుగుతుంది ఎలా చేయాలి అనే విషయం పద్నాలుగు పదిహేడు పద్నాలుగు పదిహేనవ శ్లోకాలు చూడాలి అన్నాద్భవతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర తస్మాత్ సర్వగతం బ్రహ్మా నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం ఒకసారి నాయనకాలం మీ అందరు కూడా చెప్పండి ఈ శ్లోకాలు రెండు కూడా అన్నాద్భవతి భూతాని తన్న అన్న యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం ఇది యజ్ఞానికి సంబంధించిన ఒక సైకిల్ గురించి చెప్తున్నారండి ఏంటి ఆ సైకిల్ అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఆ యజ్ఞ సైకిల్ ని స్క్రీన్ పైన గా చూస్తూ నేను చెప్పేది వింటూ ఉండండి భగవంతుడు ఉన్నాడండి భగవంతుడు వేదాలను ఇచ్చాడు భగవంతుడు లోపల నుంచి ఏమొచ్చాయండి వేదాలు వచ్చాయి వేదాల్లో ఏమి ఇచ్చారు ఏ కర్మ చెయ్యాలి ఏ కర్మ చెయ్యకూడదు అని వేదాలలో మనకి ప్రస్తావన చేసి ఉన్నారు ఆ వేదాలలో చేసిన కర్మ ప్రకారంగా మనం యజ్ఞాన్ని ఆచరించాలి యాద్భవతి పర్జన్యో యజ్ఞం చేయటం వల్ల ఏమొస్తుందండి వర్షాలు కురుస్తాయి పర్జన్యాదన్న సంభవ పర్జన్యం ఆ వర్షాల నుంచి వచ్చేది ఏంటి అంటే అన్నం పంట పంటల్లో పంటలు నుంచి వచ్చే ధాన్యాన్ని ఎవరైతే స్వీకరిస్తారో ఎవరు ఎక్కడి నుంచి వెళ్తుందండి ఆ ధాన్యం అంతా అన్నం అంతా భూతాని భూతాని అని అంటే ప్రతి సరాసర జీవరాశులందరికీ కూడా వెళ్తుంది ఆ అన్నాన్ని ఆ భూత ఆ యొక్క చరాచర జీవరాశి అంటే మనం ఒక సపోజ్ గా మనం జీవులం కదండి మనం మానవులు ఏం చేయాలి ఆ అన్నం ఎప్పుడైతే మన దగ్గరకు వస్తుందో మనం దాన్ని భగవతర్పణ చేసి స్వీకరించాలి ఇది సైకిల్ అనమాట ఏం చెప్తున్నారు అన్నాద్భవతి భూతాన్ని పర్జన్యాతన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ కర్మా బ్రహ్మోద్భవం బిద్ది బ్రహ్మాక్షర సముద్భవం బ్రహ్మ నిత్య ప్రతిష్ఠితం భగవంతుడి లోపల నుంచి కర్మ కర్మ నుంచి యజ్ఞం నుంచి అన్నం అన్నం నుంచి మనందరికి వస్తుంది మనం భగవంతుడికి నివేదన వేదన చేస్తాం ఇది యజ్ఞం చేసే ఒక ప్రతిపాదన దీని గురించి భగవంతుడు పద్నాలుగు పదిహేనవ శ్లోకాలలో అన్నమాట తర్వాత పదహారవ శ్లోకంలో ఆయన చెప్తారు ఎవరైతే యజ్ఞాన్ని ఆచరించరో వాళ్ళు ఒక పాప జీవితాన్ని ఆచరిస్తున్నట్టు అనే విషయాన్ని చెప్తూ ఇక్కడ పదిహేడు నుంచి పంతొమ్మిదవ శ్లోకాలు మనం చూస్తే అక్కడ ఏం చెప్తున్నారు స్వామి అనంటే ఒక పక్కన మనకి ధ్యానయోగానికి అర్హత లేకపోతే నువ్వు ఇలా కర్మ చెయ్యి సరే ఒక పని చేసావు నువ్వు నిష్కామ కర్మ సకామ కర్మ సకామ కర్మ తర్వాత నిష్కామ కర్మ చేసేసి నీ హృదయం మొత్తం కూడా చక్కగా ప్యూరిఫై అయిపోయింది శుద్ధీకరణ జరిగింది అని అనుకో జ్ఞానయోగ స్థరంలో ఉన్నావు అని అనుకో అయినా సరే మనం కర్మను ఆచరించాలి ఎందుకు అనంటే ఎవరైతే ఉన్నతమైన స్థితిలో స్థానంలో ఎవరైతే ఎలా అయితే చేస్తారో వాళ్ళని చూసి మిగతా వాళ్ళందరూ ఆచరణ చేస్తారు కాబట్టి నువ్వు ఎల్లప్పుడూ కూడా కర్మను ఆచరించు ఎద్ ఆచరది శ్రేష్ట ఒకసారి మనం ఇరవై ఒక శ్లోకాన్ని చూద్దామా ఒకసారి ఇరవై ఒకటవ శ్లోకాన్ని ఆచరది శ్రేష్ట తేవైత యోజన కురుతే వర్తతే ఒకసారి అందరు కూడా నా వెనకాల చెప్పండి శ్రేష్ట రోజన సయత్ ప్రమాణం కురుతే వర్తతే ఎందుకు అనంటే అయ్యా లోకంలో ఉండే వాళ్ళు ఎవరైతే మనకంటే ముందు వాళ్ళు ఏం చేస్తారో అలా చెయ్యాలి అని అనుకుంటారు కాబట్టి నువ్వు చెయ్యాలి ఇప్పుడు చూడండి మన జీవితంలో ఎవరైతే సో కాల్డ్ లీడర్స్ అనుకుంటామో వాళ్ళు ఏం చేస్తే అలా చేస్తారండి ఒకసారి అండి చిన్న పిల్లవాడు ఇంతే ఉన్నాడండి బుద్ధిగా వాడు వచ్చాడనమాట ఇక్కడికి అయితే వాళ్ళ అమ్మా నాన్న అందరితో మాట్లాడుతూ ఉన్నా ఈ పిల్లవాడికి ఇక్కడ ఏదో ఇలా ఇలా కట్ అయిపోయిందండి అయితే నేను అడిగాను ఏమైంది నాన్న కింద పడ్డావా లేదండి కటింగ్ చేయించుకున్నాను కటింగ్ చేయించుకుంటే జుట్టు కట్ చేయించుకుంటారు కానీ ఇక్కడెందుకు కట్ చేయించుకున్నావురా అన్న అయితే ప్రభుజీ మీకు తెలియదు ప్రభుజీ మొత్తం చూడండి అప్పుడు మీకు అర్థం అవుతుంది ప్రభుజీ అన్న ఏంటి రా మొత్తం చూసేది అని అంటే ఇక్కడ ఇలా ఘాటు ఉందండి ఇక్కడ కన్ను రెప్ప పైన ఆ ఘాటు ఇలా అని ఈ జుట్టులో ఇక్కడ వెనకాల వరకు వెళ్ళింది అన్నమాట అయితే నేను ఏంటంటే నాకేం అర్థం కాలేదు ఏంటి ఇదంటే మీకు మీకేం తెలుస్తుంది ప్రభుజీ మీరైతే ఆశ్రమంలో ఉంటారు ఇది కొత్త ఫ్యాషన్ అండి ఇలా ఇప్పుడు ఎవరో క్రికెటరో హీరో ఎవరో చేయించుకున్నారట వాళ్ళని చూసి వీళ్ళందరూ చేయించుకుంటున్నారట ఏంటి అని అంటే ఇక్కడ కన్ను రెప్పని కూడా కొద్దిగా కట్ చేసుకుంటారట అండి అది ఫ్యాషన్ అటండి దాన్ని ఆచరిస్తున్నారట ఎందుకు అని అంటే వాడికి రోల్ మోడల్ కాబట్టి కాబట్టి కృష్ణుడు అంటాడు అయ్యా మనం ఆ స్థాయిలో ఉన్నా సరే మనం ఆచరించాలి కర్మ ఎందుకంటే మిమ్మల్ని చూసి ఆ స్థాయిలో లేకపోతే కొంతమంది ఇమిటేట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మనం చెప్తాం కదండి జీవితంలో పెద్దలుగా టీచర్లుగా తల్లిదండ్రులుగా మన పైన చాలా పెద్ద బాధ్యత ఉంది మనం చెయ్యని విలువల్ని పిల్లలకు చెప్పామనుకోండి మీకు ఒక్క విషయం చెప్తానండి తల్లిదండ్రులకు ఒక సీక్రెట్ చెప్తాను మనం ఆచరించకుండా మన పిల్లల్ని చెయ్యమని ఇట మనం చెప్తే వాళ్ళు మనం చేసేది చూస్తారు కానీ చెప్పేది వినరు గుర్తుపెట్టుకోండి జీవితంలో ఎవరైనా చేసే పని దేవ మనం ఆచరించేది చూస్తారు కానీ చెప్పేది వినరు కాబట్టి తల్లిదండ్రులుగా గురువులుగా మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఆచరించి చూపిద్దాం వాళ్ళకి మంచి మార్గం అంతేకాని మనం కావాల్సింది మనం చేసి చిట్ట చివరికి సాయంత్రం పుట్ట దక్షిణామూర్తి రూపాన్ని పట్టుకొని మనం ఇలా చేయాలి అలా చేయకూడదు అని పిల్లకి చెప్పామనుకోండి మనం ఎవ్వరు వినరండి మన మాట కాబట్టి అందుకే ఇక్కడ చెప్తున్నారు ఎవరు ఎగ్జాంపుల్ ఇస్తున్నారో తెలుసా అండి కృష్ణుడు జనక మహారాజు యొక్క ఎగ్జాంపుల్ ఇస్తున్నాడండి కాబట్టి ఇక్కడ జనక మహారాజు ఎలా అయితే అంత గొప్ప యోగి అయినా సరే అయినా సరే రాజ్యాన్ని పరిపాలన చేశారు కాబట్టి ఎందుకోసము అని అంటే ఒక ప్రమాణాన్ని చూపించడానికి కాబట్టి ఇక్కడ ఇరవై ఒక శ్లోకంలో జనక మహారాజు గురించి చెప్తున్నారు అన్నమాట దాని తర్వాత ఇరవై రెండవ శ్లోకంలో కృష్ణుడు ఏమంటున్నా తెలుసా నేను కూడా చేస్తాను కర్మ ద్వారకలో కృష్ణుడు గృహస్థుగా ప్రతిరోజు ప్రొద్దున లేసి దాన ధర్మాది కార్యాలు చేసి సంధ్యావందనాది క్రియలు చేసి అన్నిటినీ చేశాడండి భగవంతుడికి కర్మ అనేది లేదండి ఆ విషయాన్ని చెప్తున్నారు నేను ఎప్పుడు కూడా కర్మ చేయకుండా ఉంటాను నిజంగా చెప్పాలంటే నాకు అటువంటి రూల్స్ ఏమి ఉండవు అయినా సరే నేను అన్ని చేస్తాను లౌకికమైన ధర్మాన్ని ఆచరిస్తాను ఎందుకు అని అంటే ఒక ఎగ్జాంపుల్ని చూపించడానికి ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట అయితే ఒక ప్రశ్న వచ్చిందండి కింద యజ్ఞం ఎలా చేయాలండి మరి మన జీవితంలో అంటే రేపొద్దు నుంచి మీరు అందరూ యజ్ఞకుండా ఏర్పాటు చేసుకొని ఇంటి మధ్యలో చక్కగా మీరు తెచ్చిన వస్తువులన్నీ అందులో పడే యజ్ఞంలో కాదండి మనం వైష్ణవులుగా యజ్ఞం ఏం చేస్తాము అనంటే జప యజ్ఞం యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని భగవంతుడు భగవద్గీతలో చెప్తాడండి అన్నిటికంటే గొప్ప యజ్ఞం ఏంటి యజ్ఞములలో ఆయన యొక్క స్వరూపం ఏంటి అని భగవంతుడు చెప్పుకున్నప్పుడు యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని చెప్పుకుంటాడు అందుకోసం మనం భగవన్ నామాన్ని జపం చేస్తాము రెండు ఇంకో విధంగా యజ్ఞాన్ని ఎలా చేస్తామండి భగవన్ నామ సంకీర్తన చేస్తాం ఇక్కడ మహాప్రభు చేస్తున్నారు కదండి అలా నామాన్ని సంకీర్తన విధంగా చేస్తాం తర్వాత ఇంకా ఏ విధంగా యజ్ఞం చేస్తామండి భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాలని ఆరాధన చేస్తాము అదే యజ్ఞం ఇప్పుడు భగవంతుడి యొక్క స్వరూపమైన యజ్ఞంలో ఆహుతి చేయటమో ఎలాంటిదో అలానే భగవత్ ప్రతిమ భగవన్ మూర్తిని ఆరాధన చేయటం కూడా యజ్ఞమే తర్వాత ఇంకెలా యజ్ఞం చేస్తామండి వచ్చిందంతా భగవంతుడికి సమర్పణ చేస్తాము మనం వండుకున్నదంతా భగవంతుడికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తాము మన దగ్గర వచ్చే డబ్బులన్నీ కూడా భగవన్ మార్గంలో ధార్మికంగా ఖర్చు పెడతాము మన దగ్గర ఉండే శక్తిని కూడా ఎటువంటి అధర్మమైన విషయాలలో వెళ్లకుండా ఆ శక్తిని భగవత్ సేవ రూపంలో సమాజ సేవ రూపంలో మనం అర్పిస్తాము కాబట్టి ఇవి చెప్తూ పదిహేడు నుంచి ముప్పై ఐదవ శ్లోకం వరకు కూడా అర్జునుడుకి ఇదే చెప్తున్నాడండి అయ్యా నువ్వు కర్మని వదిలిపెట్టేయకు మెల్లమెల్లగా మెల్లమెల్లగా డిటాచ్మెంట్తో వర్క్ చేయి కేవలం ఆత్మరతి ఆత్మతృప్త సంతుష్ట అటువంటి వాళ్ళకి మాత్రమే చాలా ఉన్నతమైన స్థితిలో మాత్రమే కర్మ వదిలేయాలి అనే విషయాన్ని చెప్తారు కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చెయ్యి అనంటే భగవంతుని చేరుకోవటం కోసం భగవంతుడి కోసం పని చెయ్యను అని ఇక్కడ చెప్తూ ఇరవై ఒక శ్లోకంలో ఇరవైవ శ్లోకంలో జనక మహారాజు గురించి చెప్పి జనక మహారాజే కాదండి చాలా మంది మహామహానుభావులు ఇలాంటి వాళ్ళు అని అంటే అంబరీష మహారాజు పరీక్షీత మహారాజు యుధిష్ఠిర మహారాజు సాక్షాత్తుగా కృష్ణుడు వీళ్ళందరూ కర్మని ఆచరించి వాళ్ళంత గొప్ప భగవద్భక్తులైనా అంత పరమహంసులైనా రాజ్యంలో ఉండి అన్ని రకాల బాధ్యతలను వాళ్ళు చూసుకున్నారన్నమాట దీని గురించి కృష్ణుడు ప్రస్తావన చేస్తూ దాని తర్వాత ఇరవై రెండవ శ్లోకంలో ఆయన చెప్తున్నారు అయ్యా నాకు ఎటువంటి కర్మ లేదు అయినా సరే నేను ఒక చక్కటి ప్రమాణం చూపించడానికి నేను చేస్తూ ఉంటా ఎందుకు అని అంటే ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా నన్ను ఫాలో అవుతారు కాబట్టి నన్ను ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి అని కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడని కృష్ణుడు ద్వారకలో గృహస్థుగా ఉన్నప్పుడు అన్ని రకాల ధర్మాలను ఆచరించారండి కానీ కొన్ని కొన్నిసార్లు మనం చూస్తాం భగవంతుడు ఈ లౌకికంగా ఉండే ధర్మానికి విభిన్నమైన పనులు కూడా చేస్తారండి అది ఎందుకోసం చేస్తారో తెలుసా తన భక్తుల యొక్క హృదయాన్ని రంజింపజేయడానికి పవిత్రానాయ సాధునాం ఇది ఫస్ట్ ఆయన లోపల ఉండే మనసు లోపల ఉండే కారణం ఈ జన్మ ఈ యొక్క భౌతిక ప్రపంచంలో అవతారాన్ని స్వీకరించడానికి చాలా మంది ఏమనుకుంటారండి దుష్టుల్ని సంహరించడానికి భగవంతుడు ఆవిర్భిస్తాడు కాదండి అది తర్వాత ఫస్ట్ తన భక్తుల కోసం వస్తాడు భగవంతుడు కాబట్టి తన భక్తుల యొక్క మనసుని రంజింపజేయడానికి కొన్నిసార్లు భగవంతుడు విచిత్రమైన లీలలు చేస్తూ ఉండేవారు కానీ అది మనని ఆచరించే యోగ్యం కాదండి నన్ను కేవలం అనుభవించే యోగ్యం అనమాట కొంతమంది అడుగుతుంటారు కృష్ణుడు గోపికలతో నృత్యం చేయలేదా అండి కృష్ణుడు గోవర్ధనగిరిని కూడా ఎత్తారు నువ్వెత్తు కొంతమంది చెప్తూ ఉంటారు శివుడు ఏదో ఆ మాదక ద్రవ్యాన్ని స్వీకరిస్తారండి విషాన్ని కూడా త్రాగారు ఫస్ట్ విషాన్ని తాగు కాబట్టి మనం ఆచరించాలి అనంటే భగవంతుణ్ణి చెప్పింది ఆచరించాలి లేదు నేను భగవంతుణ్ణి అనుకరిస్తా అనంటే ప్రతి ఒక్కటి అనుకరించు ఒక ఆయనతో ఆయన అన్నారు అయ్యా ఏం తప్పుంది కృష్ణుడు నృత్యం చేశాడు మేము కూడా నృత్యం చేస్తాం అని అంటే అయ్యా మీరు పదహారు వేల మంది భార్యలను కూడా పెళ్లి చేసుకున్నాడు మా స్వామి నువ్వు చేసుకుంటావా అంటే వద్దండి బాబో నమస్కారం కృష్ణుడికి అని వెళ్ళిపోయాడు అనమాట కాబట్టి భగవంతుని మనము ఇది చేయలేము అండి అనుకరించలేం కేవలం ఆయన చెప్పిన మాటల్ని మాత్రం మనం ఆచరించగలుగుతాం కాబట్టి ఇది ఇరవై నాలుగవ ఇరవై మూడవ శ్లోకంలో మనం చూడవలసిన విషయాన్ని దీని తర్వాత మనం ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు భగవంతుడు ఏం చెప్తున్నాడు అనే విషయాన్ని ఒకసారి మనం ప్రస్తావన చేద్దాం అయితే ఆయన అంటారు అయ్యా నువ్వు ఒక ఆసక్తితో పనిచేయకు కేవలం ఒక ఆదర్శంగా నిలవడానికి పనిచేయి నీ యొక్క కర్మని ఆచరించు అని చెప్తూ ఎవరైతే మోహంలో తమో తమోగుణంలో ఉంటారో ఎవరైతే భగవంతుడి గురించి అర్థం చేసుకోవాలి అని ప్రయత్నించారో వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు వినరో అటువంటి వాళ్ళని నువ్వేం డిస్టర్బ్ చేయ నువ్వు జస్ట్ నీ యొక్క ఆచరణతో ముందుకెళ్తూ ఉంటూ వాళ్ళే మారుతారు ఇప్పుడు చూడండి మనము లోకంలో వింటూ ఉంటాం ఆచరణ అనేది అన్నిటికంటే గొప్ప ఆదర్శం ఆదర్శ విలువలు నుంచి రాత్రి దాకా మాట్లాడవలసిన అవసరం లేదండి మనం చేసే ఒక్క పనితో తెలిసిపోతుంది మనం ఎలాంటి ఆదర్శాలు పాటించే వ్యక్తి అని కాబట్టి కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు నీ యొక్క ఆచరణతో చూపించు వాళ్ళని మాత్రం డిస్టర్బ్ చే ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేస్తే ఏమంటారండి వాళ్ళు భగవంతుడిని ధిక్కరిస్తారనమాట నిందిస్తారు కాబట్టి అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు నీ పని నువ్వు చేసుకుంటూ తర్వాత ఏమంటున్నాడు ఎవరైతే ఇటువంటి మూడులు ఉంటారో ఇగ్నోరెంట్ పర్సన్స్ ఉంటారో అహంకార కర్తాహం ఇది మన్యతే ఇరవై ఏడవ శ్లోకాన్ని చూడండి ఒకసారి ఒకసారి చెప్పండి అందరూ కూడా ప్రకృతే క్రియమానా గుణై కర్మాణిసంకారమూడాత్మా కర్తహం మన్యతే ప్రకృతే క్రియమాణాన్ని గుణైకర్మాని సర్వసంకారమూడాత్మా కర్తాహం ఇది మన్యతే కొంతమంది అహంకారంతో ఏమనుకుంటారు అనంటే నేనే కర్త కర్త మన్యతే అని అనుకుంటారు దేనికో అహంకారంతో అని ఆయన చెప్తున్నారండి ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి ఒక గుర్రానికి ఒక గాడిదకి రెండిటికి కూడా ఒక రన్నింగ్ కాంపిటీషన్ పెడితే ఎవరు గెలుస్తారండి గుర్రం గెలుస్తుంది కదండి ఒక అరవాటి కాంపిటీషన్ పెట్టామనుకోండి గాడిదకి ఇంకా గుర్రానికి ఎవరు బాగా అరుస్తారండి గాడిద బాగా అరుస్తుందండి ఇప్పుడు నేను గుర్రం అనుకో ఓ నేను చాలా గొప్పగా పరిగెత్తగలను అని దానికి అహంకారం వచ్చినా గాడకి నేను చాలా చండాలంగా అరవగలను అని దానికి గర్వం వచ్చినా వాళ్ళ గర్వమా అండి అది దేవుడు ఆ భగవంతుడు గుర్రానికి పరిగెత్తే శక్తినిచ్చాడు గాడకి అరిచే శక్తినిచ్చాడు కాబట్టి ఎవ్వరికి కూడా అహంకారం అవసరం లేదండి ఈ ప్రపంచంలో ఎందుకు అని అంటే ప్రతిది భగవంతుడు ఇచ్చాడు భగవంతుడు చేస్తున్నాడు మనం కాదండి చేసేది మనది చాలా చిన్న రోల్ మాత్రమే అండి భగవంతుడిచ్చిన అన్నిటినీ మనం కేవలం సమకూరుస్తున్నాం అంతే కాబట్టి అహంకారం అనేది పనికిరాదు అనే విషయాన్ని చెప్తూ ముప్పైవ శ్లోకం చూడండి ఒకసారి లాస్ట్ లాస్ట్ యొక్క లో రెండవ చాప్ రెండవ లో మనం చూస్తే అరవై ఒకటవ శ్లోకంలో కృష్ణుడు డైరెక్ట్ గా తన భక్తిని ప్రస్తావన చేశారు తాని అని చెప్పారు అరవై ఒకటవ శ్లోకంలో ఇప్పుడు ఇక్కడ మూడవ చాప్టర్లో ముప్పైవ శ్లోకం చూడండి అక్కడ కూడా ఎంత బ్రహ్మాండంగా చెప్తున్నారు మై సర్వాణి కర్మాని సన్యాస్యాత్మ చేతస निराशेर निरमहो भूत्वा मयि सर्वाणि कर्माणि सन्यासाद्ญาत्म चेतसा निराशेर निरमहो भूत्वा మై సర్వాణి కర్మాని నిరమో చేతసూత్వా యుద్ధ జ్వర ఇక్కడ ఏమంటున్నారు భగవంతుడు అంటే మై సర్వాణి కర్మాని అన్ని కర్మలు కూడా నా కోసం చెయ్యి సన్యాస్యాత్మ చేతస ఒకటే చేతస్ ఒకటే జ్ఞానాన్ని నీ మనసులో పెట్టుకో ఏంటి అనంటే మొత్తం కూడా నా పైన సన్యాసాధ్యాత్మ చేతస మొత్తం కూడా నా పైన డిపెండ్ అయ్యి నువ్వు చెయ్యి నిరాశ నిర్మత్వ ఎటువంటి ఒక పర్సనల్ ఎజెండా డిజైర్ స్వకాంక్ష లేకుండా నేను చేస్తున్నాను అని అనుకోకుండా యుద్ధ స్వావిగత జ్వర అంటే యుద్ధం చెయ్యి ఎందుకంటే అక్కడ అర్జునుడి యొక్క స్వధర్మం యుద్ధం చేయడం కాబట్టి దీన్ని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట ఇప్పుడు చూడండి నిజంగా ఇప్పుడు స్వామి ఇక్కడ చెప్పారు కదండి మొత్తం నేనే చేస్తు నా పైనే డిపెండ్ అయ్యి ఎటువంటి సెన్స్ ఆఫ్ నేను చేస్తున్నాను అనుకోకుండా చెయ్యి నిజంగా చూస్తే అండి యుద్ధం ఎవరు చేశారండి అర్జునుడు చేస్తున్నాడు కేవలం నిమిత్త మాత్రంగా చేస్తున్నాడండి కానీ మనం చూస్తాం విశ్వరూపం చూపించేటప్పుడు భగవంతుడు ఏం చేశాడండి విశ్వరూపంలో మొత్తం కౌరవులందరూ కూడా భగవంతుడి యొక్క నోట్లోకి వెళ్ళిపోవటం చూపించాడు కదండి విశ్వరూపంలో అంటే ఇంకా చూపించలేదు చూపిస్తారు అప్పుడు చూద్దాం తర్వాత బార్బరీకుడు అని ఒక ఆయనని కూర్చోబెడతారండి ఆయన తలని పెడతారనమాట పద్దెనిమిది రోజుల యుద్ధం తర్వాత బార్బరీకుడి దగ్గరికి వెళ్ళి అడుగుతారు అయ్యా ఏం చూసావు నువ్వు యుద్ధంలో అంటే ఏమంటారు తెలుసా అండి ఒకటే విషయాన్ని చూసా కృష్ణుడు యుద్ధం చేస్తున్నాడు కౌరవులు అందరూ మరణిస్తున్నారు పద్దెనిమిది రోజుల తర్వాత బార్బరీకుడు చెప్తాడండి కాబట్టి నిజంగా చెప్పాలి అంటే ప్రకృతిలో కృష్ణుడు చేయిస్తున్నాడు మనతో పాటు మనం కేవలం నిమిత్త మాత్రులం మాత్రమే ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట ఇది చెప్తూ భగవంతుడు చెప్తున్నాడు ముప్పై ఒకటవ శ్లోకంలో ఎవరైతే శ్రద్ధావంతో అనసూయంతో ఎవరైతే శ్రద్ధతో నా పైన అసూయ లేకుండా నేను చెప్పింది వింటారో వాళ్ళకి ఎటువంటి కర్మ బంధనం అనేది ఉండదు రెండు మాటలు ఇక్కడ భగవంతుడు యూస్ చేశాడండి శ్రద్ధావంతో శ్రద్ధతో అనసూయంతో ఎటువంటి అసూయ లేకుండా మనకు అనిపిస్తుందండి ఈ ప్రపంచంలో అరే జనాలపైన అసూయ ఉంటుంది కానీ భగవంతుడి పైన కూడా అసూయ ఉంటుందా నిజంగా చెప్పాలంటే ఉంటుంది కొంతమంది వచ్చి మమ్మల్ని ఏం అడుగుతారో తెలుసా అండి ప్రభుజీ కృష్ణుడు ఎందుకండి ఆయన గురించి అంత గొప్ప గొప్పగా చెప్పుకుంటున్నాడు అహం బీజ ప్రతాపిత అహం సర్వస్వ సర్వస్వపహో మత్త సర్వప్రవర్తతే అంటే నేను ఆవిడతో ఒకటే మాట అన్నానండి అమ్మ మీ పిల్లవాడు ఉన్నారా ఆ ఉన్నాడండి ఏం చదువుకున్నాడమ్మా మెడిసిన్ చదువుకున్నాడండి ఓ డాక్టర్ అమ్మా ఆ ఉండండి డాక్టర్ అండి ఎందుకమ్మా మీ పిల్లవాడు టెన్త్ ఫెయిల్ అని రాసుకోవచ్చు కదమ్మా డాక్టర్ అని ఎందుకు రాసుకుంటాడు ఏంటండి అట్లా అంటుండ్రు మా పిల్లవాడు డాక్టర్ చదివితే డాక్టర్ అని పెట్టుకుంటాడు కదా మరి అంతే కదండి భగవంతుడు భగవంతుడు అయినప్పుడు భగవంతుడు అని చెప్పుకోక ఇంకేం చెప్పుకుంటాడండి ఆయనే కారణమైనప్పుడు ఆయన కారణం అని చెప్పుకుంటాడు కదండి ఆయన సర్వస్వ ప్రభువు అన్నప్పుడు సర్వస్వ ప్రభు అని చెప్పుకుంటాడు కదండి నీకోసమే ఆయన ఏమైనా తగ్గించుకొని చెప్పుకుంటాడా ఏ మీ పిల్లవాడు ఏమైనా డాక్టర్ చదువు ఏమైనా నేను టెన్త్ పాస్ అండి ఇంటర్ ఫెయిల్ అండి అని చెప్పుకుంటున్నాడా కాదు కదండి డాక్టర్ అంటే డాక్టర్ పైన ఇంకా నేను అక్కడ చేశాను ఇక్కడ చేశాను అది ఇది తోపు తురుము అని చెప్పుకుంటారు కదండి ఎవరైనా తక్కువ చెప్పుకుంటారా కానీ మా స్వామి చెప్పుకుంటేమో మీకు ప్రాబ్లము కానీ మనం మాత్రం చెప్పుకోవచ్చు అప్పుడు ఆవిడకి అర్థమైంది అనమాట అవునండి కరెక్టే భగవంతుడు అయినప్పుడు భగవంతుడు అని చెప్పుకోవాలి కదా కాబట్టి ఇక్కడ ఆయన ఎవరైతే శ్రద్ధావంతో శ్రద్ధతో నేను చెప్పింది తింటారో అనసూయంతో అసూయ లేకుండా నేను చెప్పింది తింటారో అటువంటి వాళ్ళకి ఏమవుతుందట కర్మబంధనంలో చిక్కుకోనే చిక్కుకోరట కాబట్టి మనం ఏం చెయ్యాలి అనంటే చక్కగా భగవంతుడి పైన శ్రద్ధ భగవంతుడి మాటల పైన శ్రద్ధ విశ్వాసం పెడదాం ఏంటండి భగవంతుడి మాటలు భగవద్గీత అండి శ్రీ భగవానువాచ అనసూయ ఎటువంటి అసూయ కూడా మనం ఉండకూడదండి భగవంతుడు కేవలం మన కోసం మంచి చేస్తున్నాడు భగవత్ తత్వాన్ని గుర్తించి స్వామి చెప్పిన మాటల్ని మనం ఆచరిద్దాం దాని తర్వాత ఎవ ఎవరైతే నా యొక్క మాటలని వినరో ముప్పై రెండవ శ్లోకాన్ని ఒకసారి చూడండి అక్కడ ఏమంటున్నారో ఎవరైతే నా యొక్క మాటల్ని ఆ వినరో ఎవ దేనికోసం దేంతో అంటే నా పై నుండి అసూయతో ఎవరైతే నా యొక్క చెప్పిన జ్ఞానాన్ని మొత్తం కూడా ఎవరైతే తీసిపుచ్చేస్తారో అటువంటి వాళ్ళు ఏమవుతారట మొత్తాన్ని నాశనం అవుతారు అని చెప్తున్నారు ఏంటో భగవంతుడు ఇలా శాపం చేయట్లేదండి మనకు కేవలం ఒక వార్నింగ్ ఇస్తున్నారు పిల్లలకి మనం కొద్దిగా కోపంగా చెప్తాం కదండి ఏ ఇది ఇది కరెక్ట్ నానా ఇది రాంగ్ నానా ఇలా చేస్తే ఇలా అయిపోతాం ఒకసారి ఒకరు ఫోన్ చేశారండి ఫోన్ చేసి ప్రభుజీ మా పిల్లవాడు అస్సలు చదువుకోవట్లేదండి కొద్దిగా మీరు చెప్పండి కదా అని అంటే సరే అమ్మ ఫోన్ ఇవ్వు అని ఫోన్ ఇస్తే నేను చెప్తున్నా అయ్యా నాన్న చదువుకోవాలి నాన్న మంచి చదువుకోవాలి పెద్దగా అయ్యాక మంచిగా మీరు మంచిగా ఆనందంగా ఉండాలి అని అంటే చదువు అవసరము జ్ఞానం నేర్చుకోవాలి చదువు ఎందుకోసం అన్నిటికంటే ముఖ్యం అంటే నీ యొక్క బుద్ధి పరిణితి చెందుతుంది అని నేను ఏదో ప్రేమగా మామూలుగా చెప్తున్నాను అనమాట అయితే వాళ్ళమ్మ ఏంటి ప్రభుజీ అలా చెప్తారు చదువుకోకపోతే అడుక్క తింటారని చెప్పండి వీటికి అని వాళ్ళమ్మ ఫోన్లో ఆరుస్తున్నారు అయితే నా మాతాజీ మీరు చెప్పండి మీరు ఎలా చెప్పుకుంటారో నేను నేను చెప్పే విధంగా చెప్తాను అని అన్నాను అయితే కొన్నిసార్లు తల్లిదండ్రులు అంత ఆవేశంగా చెప్పినా ఎందుకోసం అండి అని అంటే మన మంచి కోసమే కదా కాబట్టి భగవంతుడు అంటున్నారు అయ్యా నా మాటలు విను లేకపోతే కష్టము అనే విషయాన్ని చెప్తున్నారు దాని తర్వాత ముప్పై మూడు నుంచి ముప్పై ఐదవ శ్లోకం వరకు కూడా స్వామి ఏం చెప్తున్నాడు అనంటే అయ్యా అప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు కృష్ణ ఒక విషయాన్ని నువ్వు చూడు తెలిసి తప్పు చేసే తెలియకుండా తప్పు చేసే వాళ్ళు ఒక పక్కకు వేసుకేసుకోండి కానీ ఇవన్నీ కూడా తెలిసి కూడా చెయ్యడు కదండి కొంతమంది అవునా కదా ఎంతమందికి చెప్పండి అయ్యా మాకు ధర్మం ఏంటి అధర్మం ఏంటి తెలియదు కాబట్టి ఇప్పటి వరకు చేశాము అని అంటారా అండి తెలుస్తుంది మనకి అయినా సరే కొన్ని కొన్నిసార్లు మనం ఆచరించాం అవునా కాదా ఎవరైతే భగవంతుడి యొక్క మాటలైనా ఆచరిస్తారో వాళ్ళు శ్రీవైకుంఠానికి భగవంతుడి యొక్క లోకానికి చేరుకుంటారు గోలోక బృందావనాన్ని భగవంతుడి యొక్క శ్రీచరణాలకు చేరుకుంటారు కానీ ఎవరైతే భగవంతుడి యొక్క మాటలు విన్నారో వాళ్ళు కిందికి జారిపోతారు అన్నమాట అయితే సరే తెలియకపోతే చేసింది వేరే విషయం కానీ తెలిసెందుకు చేస్తారు అనంటే అక్కడ పద ముప్పై మూడవ శ్లోకంలో చెప్తున్నారండి తెలిసి కూడా చేస్తారు ఎందుకు అని అంటే ఆ మోహం ఆ యొక్క అజ్ఞానం అటువంటి అజ్ఞానం కేవలం ఈ ఈలో ఈ జన్మలో వచ్చిందా అండి జన్మ జన్మాంతరాల నుంచి వచ్చిన అజ్ఞానం వల్ల ఇప్పుడు చూడండి మనం కేవలం చూస్తే మనం నేర్చుకుంటాం వింటే మనం నేర్చుకుంటాం అంటే మీరు చూడండి ఒకసారి ఎంతమంది సిగరెట్ డబ్బాలు పైన స్మోకింగ్ కిల్స్ అని రాసి ఉంటుందండి స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్ అని రాసి ఉంటుందండి వాటి డబ్బాని కొని డబ్బాని చూసి ఉండేది చదివి అది చదువుతూ డబ్బాను ఓపెన్ చేసి అది చూస్తూనే సిగరెట్ని తీసి దాన్ని విశ్లేషణ చేస్తూనే సిగరెట్ని ముట్టించుకొని దాన్ని చూస్తూనే సిగరెట్ తాగే వాళ్ళు ఎంతమంది లేరండి కాబట్టి మనకి కేవలం తెలుసుకోవటం చేతనే మనం ఆపేస్తాము అనేది కఠినమే అండి ఎందుకో తెలుసా అండి మన యొక్క అజ్ఞానం అంధకారం అంతగా ఉంది కొద్దిసేపు పడుతుంది మన చెడు గుణాలు పోవడానికి ఎప్పుడు మనం భక్తిని ఆచరిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఎలా అయితే ట్రైన్ ఫాస్ట్గా ట్రైన్ వస్తుందండి స్టేషన్ దగ్గర బ్రేక్ వేసేసరికి ఏమవుతుందండి అలా అవుతుంది కానీ వెంటనే బ్రేకింగ్ అంటే అని అయిపోతుందండి ట్రైన్ కాదు కొద్దిగా స్లో అవుతుంది దాని తర్వాత ఆగుతుంది మన దగ్గర ఉండే చెడు అలవాట్లు చెడు వాసనలు పోతాయి సమయం పడుతుంది కానీ పోతాయి ఎప్పుడు పోతాయి మనం భగవద్భక్తిని ఆచరణ చేస్తున్నప్పుడు పోతాయి సమయం పడుతుంది ఇప్పుడు చూడండి పిల్లలు బురదలో ఆడుకొని వచ్చాక స్నానానికి వెళ్ళారనుకోండి లోపల స్నానం చేయడానికి ట్యాప్ ఆన్ చేశారు మనం వెళ్ళి ఏయ్ బురద బురద చేసుకుని అంటే అమ్మ బురద చేసుకొచ్చా నాకు తెలుసు కానీ ఇప్పుడు స్నానం అయితే చేస్తున్నాను కదా కొద్దిసేపట్లో పోతుంది కదండి ఆ బురద స్నానం చేసేవాడికి అన్నిటికంటే ముఖ్యం ఏంటో తెలుసా అండి ఈ జీవితంలో మనం మారాలి అని అంటే నేను నా లోపల చెడు గుణాలు ఉన్నాయి అని ఫస్ట్ మనం ఒప్పుకోవాలి దాని తర్వాత చెడు గుణాలను తీసేయడానికి ఆధ్యాత్మికమైన మార్గంలో మనం ముందు వేయాలి అప్పుడు మన దగ్గర ఉండే చెడు గుణాలు అన్ని రకాల చెడ్డ విషయాలన్నీ కూడా మన లోపల నుంచి దూరం అవుతాయి ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం అండి అందుకోసమే మనం ఏం చెప్తామండి భగవంతుడి యొక్క మార్గాన్ని చక్కగా భగవన్ నామాన్ని పలకండి భగవద్భక్తుల యొక్క సాంగత్యంలో ఉండండి అలానే మంచి జ్ఞానాన్ని నేర్చుకోండి గీతా భాగవతాలు వినండి అందుకే ఎవరిని కూడా మనం అనుకరించకూడదు అనుసరించకూడదు వాళ్ళు చెప్పిన మాట మాటల్ని మాత్రం వాళ్ళ జీవితంలో అనుకరించదు అనే విషయాన్ని చెప్తూ చిట్ట చివరి సెక్షన్కి వచ్చేసామండి ఒక పది నిమిషాల్లో అయిపోతుంది మనకి థర్టీ సిక్స్త్ నుంచి ఫార్టీ త్రీ చూడండి ఒకసారి ఇక్కడ కామం గురించి మాట్లాడుతున్నాడు అనమాట భగవంతుడు అయ్యా ఏంటి ఈ ప్రపంచంలో మనల్ని తప్పుడు పనులు చేయడానికి ఏంటి ప్రేరేపణ చేసేది మనల్ని అనంటే అప్పుడు భగవంతుడు ముప్పై ఏడవ శ్లోకాన్ని చెప్తున్నారు ఒకసారి అందరు చూడండి ఒకసారి ముప్పై ఏడవ శ్లోకాన్ని ఒకసారి నేను చెప్తాను ఆయనకాలం అందరు అధ్యయనం చేయండి కామయేష క్రోధయేష గుణ సముద్భవ महासनो महापाप्मा विद्येहवैरिणाम् कामयेशक्रोदये रजो गुणसमुद्भवः महासनो महापाप्मा विद्येहैहवैरिणाम् మయేశ కామమే కారణం క్రోధమే కారణం కామయేష క్రోధయేశ ఈ కామ క్రోధాదాలు ఎక్కడి నుంచి రజోగుణ సముద్భవ రజోగుణం చూసి వస్తాయట అన్నిటికంటే గొప్ప శత్రువు మన జీవితంలో ఏంటి మనల్ని కిందికి లాగించేసేది ఏంటి అనంటే కామమే కామయేష ఏష రజోగుణ సముద్భవ మహాచను మహా ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప వైరి మనకి ఎనిమి శత్రువు ఈ కామం అండి అయితే ఎలా ఉంటుంది ఈ కామాన్ని మనం జయించవచ్చా అంటే మీకు ఒక విషయం చెప్పానండి అన్నిటికంటే సులభంగా కామాన్ని జయించే ఒక శరీరం ఏదన్నా ఉంటే అది మనుష్య శరీరమే అన్నిటికంటే సులభం కృష్ణుడు తర్వాత చెప్తున్నాడు చూడండి పదమూడవ శ్లోకం చూడండి ఒకసారి ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు ఒక మూడు విషయాల గురించి ఇక్కడ భగవంతుడు ప్రస్తావన చేస్తున్నాడు ఏంటట ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను మీరు మనసులో భావన చేస్తుండని మీకు భగవంతుడు ఏం చెప్తున్నాడో ముప్పై ఎనిమిది శ్లోకంలో అర్థం అవుతుంది కొన్నిసార్లు మీరు పూర్వకాలంలో కొన్ని సంవత్సరాల క్రితం నీళ్ళని వేడి చేయాలి అని అంటే కట్టెల పొయ్యి పైన నీళ్లు వేడి చేస్తుండేవారు చూసారా మీరు ఎప్పుడైనా కట్టెల పైన నీళ్లు వేడి చేయటం కట్టెల పొయ్యి మొత్తం కట్టలన్నీ కింద పెట్టాక మంట ముట్టించి కొద్దిసేపట చూస్తే పొగలు వస్తూ ఉంటాయి కానీ మంట ఉందా లేదా తెలియదు పైన అప్పుడు చెక్ చేయాలంటే ఏం చేస్తారంటే మంటల్లో చేయబెడతారా ఎవరు మంటల్లో చేపెట్టరు పైన నీటిని ముట్టుకుంటారు సరు కానీ కాలుతుంది ఓ పొగలు వస్తున్నా సరే లోపల అగ్ని ఉంది ఇంకా ప్రజ్వలితం అవుతుంది అని మనకు అర్థమవుతుంది అవునా కదా మీరు ఎప్పుడైనా ఈ ఎక్స్పీరియన్స్ అయిందా మీకు కట్టెలు పోయి పైన అలా ఎలా అయితే అగ్ని ఆ యొక్క దుమ్ముతో ఆ యొక్క ధూళితో నిండిపోయి ఉంటుందో అలా మానవుల యొక్క కాన్షియస్నెస్ ఆ యొక్క చిత్తం కొద్దిగా ఆ కామంతో కప్పబడిపోతుంది అగ్ని లోపలుంది కొద్దిగా దుమ్ము ఉంది ఆ కొద్దిగా వస్తుంది అంతే ఒక్కసారి మనం ఇలా 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 అన్నాం అనుకోండి ధూళి మొత్తం పోయి ఆ అగ్ని మళ్ళీ ప్రజ్వలితం అవుతుంది అవునా కొద్దిగా మాత్రమే ఆ దుమ్ము ఆ యొక్క అగ్నిని కప్పబడుతుంది కానీ దాని యొక్క ఎఫెక్ట్ మాత్రం ఆ వాటర్ బాయిల్ అవుతూనే ఉన్నాయి అయితే కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడండి ఈ ఎగ్జాంపుల్ ఇస్తూ మానవ జీవితంలో కామం అనేది చాలా తక్కువగా మన పైన ప్రభావం చూపిస్తుందట దాన్ని తీసేసే ఒక ఛాన్స్ మానవ జీవితంలో చాలా ఉందట అండి దాని తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆయన ఇస్తారండి ఏంటో తెలుసా అండి ఒక అద్దం పైన దుమ్ము పేరుకుపోయింది అనుకోండి మీరు కొద్దిగైనా మీ ముఖాన్ని చూసుకోగలుగుతారండి అస్సలు చూసుకోలే ఎప్పటి వరకైతే అద్దం మొత్తం కూడా మంచిగా తూడవమో అప్పటి వరకు చూసుకోండి ఇది పశువులలో ఇలా ఉంటుందట అండి పశువుల యొక్క చిత్తం మొత్తం ఇలా కవర్డ్ అయిపోయి ఉంటుందట కాబట్టి అక్కడ కామాన్ని తీసే ఒక ప్రస్తావన ఒక ప్రయత్నం మీడియోకర్ మీడియంలో ఉంటుందట కామాన్ని దూరం చేయాలి అంటే ఒక పశువు యొక్క జన్మ నుంచి చిట్ట చివరికి ఆయన చెప్తారు ఒక పిండము గుడ్డు పైన గుడ్డు లోపల పిండాన్ని చూసారండి ఎప్పుడైనా చూడము ఎందుకంటే గుడ్డు లోపల ఉంటుంది కాబట్టి అలా మిగతా నీచ జాతులలో ఉంటుందటండి కాబట్టి వాళ్ళకి కామన్ నుంచి బయటికి రావటం అనేది అత్యంత దుర్లభం అన్నమాట ఎందుకు మనుష్యుడికి కామన్ నుంచి దూరం అవ్వచ్చు అంటే మంచిగా ఇలా వచ్చి భగవద్గీతను వినవచ్చు చక్కగా భగవన్ నామాన్ని పలకచ్చు చక్కగా భగవంతుడి యొక్క శ్రవణ చేయొచ్చు తరించచ్చు ఇప్పుడు ఒక పశువుని తెచ్చి కూర్చోబెట్టాలంటే వింటారండి పశువులు తెచ్చి కూర్చోమంటే హరే కృష్ణ బలకమంటే పలుకుతుందా అండి చెట్టుని బలకమంటే పలుకుతుందా అండి కానీ మనిషి ఆ పని చేయొచ్చు కాబట్టి మనిషి తొందరగా ఈ యొక్క రోగం నుంచి బయటపడచ్చు అని భగవంతుడు చెప్తున్నారండి తర్వాత చాలా మందికి ఏమనుకుంటారో తెలుసా అండి ఈ ఒక్కసారి ఆనందిద్దాం తర్వాత ఆపేద్దాం అనుకుంటా కానీ కామానికి ఎంత మనం ఇంధనాన్నిస్తే అంత అవుతుంది కానీ కామం ఎప్పుడు కూడా ఆగదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కొంతమంది చెప్పేవాళ్ళు కూడా ఉన్నారండి ప్రపంచంలో కామాన్ని ఎంతగా అనుభవించండి అంటే అది పెరిగి 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 ఒకసారి కాదండి మంట ఒకసారి అంటుకున్నాక మీరు దానిపైన కిరోసిన్ పోస్తున్నారంటే ఆ మంట పెరిగి 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 పెరుగుతూ ఉంటుంది పక్కనున్న వాటిలన్నింటినీ కూడా అంటుకుంటూ పోతుంది కానీ తక్కువ అవ్వదండి ఎప్పుడు కూడా కాబట్టి ఒక దగ్గర మంట ఉంది అంటే మనం ఏం చేయాలండి కిరోసిన్ పోయాలి నీళ్లు ఎంత ఎంతమంది కిరోసిన్ పోయాలి చేతులు ఎత్తండి ఎంతమంది నీళ్లు పోయాలి కరెక్ట్ ప్రభుజీ అంటారు చేతులు ఎత్తండి నీళ్లు పోయాలి ఆపేసేయాలి మంట చిన్నగా ఉన్నప్పుడే దాన్ని ఆపేసేయాలి అందుకోసం ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు కామానికి ఎంత మనం ఇంధనాన్ని ఇస్తే అంత పెరుగుతుంది దానికి అసలు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు మరి కామం ఎక్కడెక్కడ ఉంటుంది మూడు ప్రదేశాలండి ఒకటి ఏంటి అని అంటే ఇంద్రియాలలో ఉంటుంది రెండు మన మన మనసులో ఉంటుంది మూడు బుద్ధిలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎక్కడ పట్టుకొని దాన్ని ఆపాలి ఎక్కడ పట్టుకుంటే ఆగుతుందో తెలిస్తే అక్కడ కదండి ఆపాల్సింది అందుకోసం భగవంతుడు ఏం చెప్తున్నారో తెలుసా అండి అన్నిటికంటే గొప్పది ఒక చాట్ చూపిస్తాను మీకు అందులో మీకు అర్థం అవుతుంది స్క్రీన్ పైన చూస్తూ ఉండండి మీకు అన్నిటికంటే గొప్పది ఏంటి అని అంటే ఆత్మ సచ్చిదా ఆనందం దానికంటే కొద్దిగా తక్కువది బుద్ధి ఎందుకంటే బుద్ధి విచక్షణ ఉంటుంది అనమాట బుద్ధి ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అని బుద్ధి కనిపిస్తుంది దాని కింద మనస్సు మనస్సు ఏం చేస్తుందో తెలుసండి నాకు కావాలి 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 అంటుంది కానీ బుద్ధి దాన్ని డిస్క్రిమినేట్ చేసేయగల ఒక శక్తి ఉంటుంది దానికంటే కింది ఉన్నది ఇంద్రియాలండి కాబట్టి మన మనస్సుని మన యొక్క కామాన్ని మనం ఆపుకోవాలి అని అనుకుంటే ఎక్కడ దాన్ని పట్టుకోవాలి అని అంటే ఇంద్రియాల దగ్గర పట్టుకోవాలి ఇంద్రియాలు ఏదన్నా భోగం కావాలి అనగానే మనం వద్దనేసేయాలి ఇది ఒక్కసారి ఇస్తా ఇస్తా కొన్ని రోజుల కోసం ఇస్తా ఏకాదశి వరకు ఇస్తా కొత్త న్యూ ఇయర్ వరకు ఇస్తా కొంచెం కొంచెంగా ఇస్తా ఏం చెప్పినా ఇంద్రియాలు వినమండి ఒక్కసారి ఇంద్రియాలకి ఇంద్రియ భోగం వచ్చింది అనంటే దాని యొక్క వాసన మన మనసులో ఏర్పడుతూ ఉంటుంది ధ్యాయతో విషయాన్ పుంసాన్ సంగస్తే శుభజాయతే సంఘాత్ సంజాయతే కామ కామ క్రోధోపి జాయతే క్రోధాద్భవతి సమ్మోహ గుర్తుపెట్టుకోండి ఎక్కడ ఆపాలి మనం కామాన్ని అంటే ఇంద్రియాల దగ్గర ఆపేసేయాలి దీనికి మనం ఎగ్జాంపుల్ చూస్తామండి అజామిలుడి యొక్క వృత్తాంతంలో చూస్తాం అజామిలుడు ఏం చేశారు తెలుసా అండి ఒక వేష్య ఒకళ్ళతో సంభోగం చేసే ఒక చెడు దృశ్యాన్ని చూస్తున్నాడు అనమాట అజామిలుడు అప్పుడు ఏం చేశారు తెలుసా ఇలా చూస్తున్నాడు చూస్తూ శ్లోకాలు చెప్తూ ఉన్నాడు అనమాట కానీ అజాములు చేయాల్సిన పని ఏంటో తెలుసా అండి అక్కడ నుంచి పరిగెత్తాలి ఫస్ట్ అక్కడ చూడకూడదు కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇంద్రియాలను ఆపేసేయాలి కళ్ళు మనకి చూడాలి చూడాలనిపిస్తుంది చూడకూడదు నోడు మనకి ఇది కావాలి కావాలనిపిస్తుంది వియవ్వకూడదు అప్పుడే మనకి మెల్లమెల్లగా మన బాడీని ట్రైన్ చేయగలుగుతాం అనమాట ట్రైనింగ్ అనేది అవసరం అండి ట్రైన్ చేస్తే ఏదైనా మన మాట వింటుంది మనకి మనం కూడా ట్రైన్ చేసుకోవాలి దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే అడిగిందల్లా ఇవ్వటం మనకి చిన్నపిల్లలు చెప్తుంటారు మీరు విన్నారా అండి ఎప్పుడైనా పెద్దలు వచ్చినప్పుడు ఇంటికి పిల్లలకి అడిగిందల్లా ఇచ్చేయకు వని పాలు చేసిన వాళ్ళం అవుతాము గారాభం ఎక్కువైంది నీకు అని అంటే ఉంటారు అప్పుడప్పుడు విన్నారా మీరు ఎప్పుడైనా కాబట్టి మన ఇంద్రియాలకి మనం గారాభం ఎక్కువ అనుకోండి మన చేతిలో నుంచి వినవండి కాబట్టి అక్కడే ఆపేయాలన్నమాట కాబట్టి ఇంద్రియాల దగ్గర నువ్వు ఇది చెయ్యాలి అని చెప్తాను మరి ఎందుకండి ఇంత కష్టం ఇంద్రియాలతో మంచిగా భోగం చేసుకొని మంచిగా ఆనందిస్తే ఉంది కానీ ఒక్క విషయం చెప్తానండి ఇంద్రియ భోగం వల్ల ఆనందం రాదు ఈ ప్రపంచంలో ఎవ్వడు కూడా ఇంద్రియ భోగం వల్ల నేను సుఖంగా ఉన్నాను అని చెప్పిన వాడు ఒక్కడు లేడండి దేని వల్ల సుఖం ఉంది అనంటే ఆధ్యాత్మిక భగవత్ సేవలో రమంతే యోగినో అనంతే సత్యానంద ఇది ఇతి రామపద పరం బ్రహ్మాదీయ భగవంతుడి యొక్క సేవలో రమంతే యోగినో అనంతే అనంతమైన ఆనందం ఉంది ఎక్కడుంది అని అంటే సత్యానంద చితాత్మనే సత్యానందం చిత్మైన ఆనందం అది భగవత్ సేవలో ఉంది కాబట్టి మనం మన యొక్క మనస్సుని మన యొక్క ఇంద్రియాలని మన యొక్క బుద్ధిని అన్నిటినీ కూడా భగవద్భక్తిలో మనం పెట్టినప్పుడు మన జీవితం సఫలీకృతం అవుతుంది ఇప్పుడు మీరు ఎప్పుడైనా మూడు గాంధీజీ మూడు కోతుల్ని చూసారా అండి ఎప్పుడైనా చూసారా మీరు ఏం చేస్తుంటారండి ఒకటి ఏం చేస్తుంటుంది ఇంకోటి ఏం చేస్తుంది ఇంకోటి ఏం చూపిస్తుంది అది చెడు చూడకు చెడు మాట్లాడకు చెడు వినకు అంతేనా కానీ కేవలం ఇలా చేస్తే మనం ఎప్పటికీ కూడా మన కామక్రోధ లోభ మోహ మద ఆశ్చర్యములని మన కంట్రోల్లోకి తెచ్చుకోలేము ఎందుకో తెలుసా అండి చెప్పాడు కదా భగవంతుడు ఏమి చెయ్యకుండా మనం ఉండలేము మరేం చేయాలండి చెవులతో ఏం వినాలండి మంచి వినాలి నోటితో ఏం చేయాలండి అంటే మంచి పలకాలి నేత్రములతో ఏం చూడాలండి అంటే మంచిని చూడాలి అంబరీషు మహారాజు గారి యొక్క వృత్తాంతంలో అదే మనం చూస్తామండి అంబరీషు మహారాజు అంత గొప్ప రాజైనా సరే తన ఇంద్రియాలన్నిటినీ కూడా భగవత్ సేవలో భగవతర్పణంగా చేశారు ఏం చెప్తారు సవై మన కృష్ణ పదార్చ్యుత సద్గోదయా గాత్య స్పర్శేను సంగమః గృహం చ తత్పాద సరోజ సౌరభే శ్రీమత్తులసనం తదత్పితే పాదౌ శిరౌ కామం కామ శ్లోక హరిర్క్షేత్రు కృష్ణ పదార బిందయో మనసెప్పుడు కూడా అంబరీష మహారాజు కృష్ణుడి యొక్క పదార పైన పెట్టేవారట అండి ఈ శ్లోకం ఎక్కడి నుంచి అనంటే అంటే నోట్ డౌన్ చేసుకోండి ఎవరైనా నేర్చుకోవాలి అనేది చాలా మంచి శ్లోకం శ్రీమద్ భాగవతం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ టెంటో నైన్త్ క్యాంటో నాలుగవ అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై ఒక శ్లోక శ్రీమద్ భాగవతం నైన్త్ క్యాంటో ఫోర్త్ చాప్టర్ నైన్త్ టు ట్వంటీ సవై కృష్ణ సవై మన కృష్ణ పదార విందయో ఎప్పుడు కూడా కృష్ణుడి యొక్క పదార విందల మనసు పడతారట పెడతారట సవై కృ మన కృష్ణ పదార విందయో వాచాంశి వైకుంఠ గుణాను వర్ణనే ఆ వైకుంఠుడి యొక్క గుణాను వర్ణాలు ఎప్పుడు కూడా నోటి నుంచి చేస్తూ ఉంటారట సవై మన కృష్ణ వాచాం వాచాంశి వైకుంఠ గుణాను వర్ణనే కరౌ హరేర్మందిరమాజనాదిషు చేతులతో ఏం చేస్తారు తెలుసా అండి భగవంతుడి యొక్క ఆలయాన్ని శుభ్రం చేస్తూ ఉంటారట స్తుతిం చకారాచ్యుత సద్గతోతయ చక్కగా భగవంతుడి యొక్క కథలని అన్నిటినీ కూడా గానం చేస్తూ ఉంటారట ముకుందలింగాలయ దర్శనే దృశౌ భగవంతుడి యొక్క దివ్యమైన దర్శనాన్ని చేస్తూ ఉంటారట తద్వృత్తి అగాత్ర స్పరసేను సంగమ భక్తుల యొక్క సాంగత్యంలో భగవం భక్తుల యొక్క సేవ చేస్తూ ఉంటారట గృహణం చ గృహణం చ తత్పాద సరోజ సౌరభే భగవంతుడి యొక్క శ్రీపాదాలకు కనిపించిన తులసి పూలని మొత్తం కూడా గ్రహణం చేస్తూ ఉంటారట చక్కగా నో తన ముక్కు ద్వారా దాని తర్వాత ఏమంటున్నారట శ్రీమత్ తులస్యారసనం తదర్పితే భగవంతుడు అర్పించిన తులసిని స్వీకరిస్తూ ఉంటారట దాని తర్వాత ఏం చేస్తారట పాదౌ హరే క్షేత్ర పాదానుస్పర్శనే చక్కగా భగవంతుడి యొక్క ఆలయాన్ని ప్రదక్షిణ చేస్తూ ఉంటారట శిరౌీకేశ పాదాభివందనే శిరస్సుని హృషికేశుడి యొక్క పాదాలకి వందనం చేస్తూ ఉంటారట కామస్యా నతు కామ కామయ్య ఇంకేం కోరిక లేవట యయుత్తమ శ్లోక గు గుణాశ్రయారతి ఆ భగవంతుడి యొక్క దివ్యమైన కథలలో రమించటం తప్ప ఇలా మనం ఎప్పుడైతే మన యొక్క ఇంద్రియాలని కేవలం ఏ పని చెయ్యకుండా కాదండి మంచి పనులలో మంచి పనులు అంటే భగవత్తర్పణమైన పనులలో ఎప్పుడైతే పెడతామో అప్పుడు మన కామం మన చేతిలోకి వస్తుంది మాయ మనల్ని అంటలేదు అందుకోసం మనం చెప్తాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని చెప్పండి చక్కగా భగవద్గీత భాగవతానల్ని శ్రవణం చేయండి కాబట్టి ఎక్కడి నుంచి కూడా మనం మన యొక్క స్వధర్మం నుంచి పారిపోయి ఏదో అరణ్యానికి వెళ్ళాల్సిన అవసరం లేదండి స్వధర్మం మన యొక్క ధర్మం ఏంటో మనం ఆచరించాలి ఎలా ఆచరించాలి అంటే మన స్వధర్మాన్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి కాబట్టి మీకు ఒక విషయం చెప్తానండి అందుకే మనం ఫస్ట్ ప్రస్తావన చేసుకున్నాం కదండి ఇదేని గురించి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేది కేవలం జన్మత వచ్చింది కాదు మీకు దీని యొక్క ప్రమాణం చెప్పాలి అంటే భాగవతంలో రిషభదేవుడి యొక్క వృత్తాంతం చదవండి రిషభదేవుడికి వంద మంది కుమారులు వంద మంది కుమారులు తొమ్మిది మంది పరమహంస పరివ్రాజకులు అయ్యారన్నమాట తొమ్మిది మంది మిగతా ఎయిటీ వన్ మెంబర్స్ కర్మకాండ బ్రాహ్మణులు అయ్యారు వంద మంది కుమారుల్లో తొమ్మిది మంది పరమహంస పరిభ్రాజకులవుతే ఎయిటీ వన్ మెం ఎయిటీ వన్ మెంబర్స్ కర్మకాండ బ్రాహ్మణులవుతే మిగతా పది మంది కూడా క్షత్రియులయ్యారు ఒకటే తండ్రికి పుట్టిన వంద మంది సంతానం కాబట్టి బ్రాహ్మణైనా క్షత్రియుడైనా వైశ్యుడైనా సూత్రుడైనా ఏం చెయ్యాలి అంటే స్వధర్మాన్ని ఆచరిస్తూ భగవంతుడికి అర్పణ చేయాలి భక్తి చెయ్యాలి ఇదొక్కటి చేయటం చేత మన జీవితం తరిస్తుంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మంత్రం మహామంత్రం కలో దోష నిధే రాజన్ అస్తి ఏకోన్ మహాన్ గుణాన్ కీర్తనా కృష్ణస్య ముక్త సంగ ముతసంగే కీర్తయ కేశవం మురరిపుం చేతో చేతోభజ శ్రీధరం అంటారు కులశేఖరాల్ వారు ముకుందమాల స్తోత్రంలో ఎటువంటి మంత్రం అనంటే శత్రుదైక మంత్రం సకల ఉపనిషద్వాక్య సంపూజ్య మంత్రం సంసారోచ్ఛేద మంత్రం సంగ నిర్ణాయ మంత్రం సర్వైశ్వర్యక మంత్రం వ్యసన భుజక సంధాన సాధంత మంత్రం జిహ్వే శ్రీ కృష్ణ మంత్రం జప జప జన్మ సాఫల్య మంత్రం అని అంటారు కులశేఖర అల్వార్లు ముకుందమాల అనే ఒక గొప్ప ప్రబంధంలో కాబట్టి అటువంటి కృష్ణ మంత్రాన్ని నిరంతరం కూడా మనం చక్కగా అధ్యయనం చేద్దాము అయితే చిట్ట చివరికి ఈ రోజు క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామనేది ఒక విషయాన్ని ప్రస్తావన చేసుకొని మనం ముగించుకుందాం ఈ చాప్టర్ లో మనం నేర్చుకున్న ఐదు విషయాలు ఏంటి అనంటే మొట్టమొదటి విషయం కర్మన సన్యాసమా అని అర్జునుడు అయిన దానికి కృష్ణుడు చెప్తాడు కర్మ కానీ సన్యాసాధ్యాత్మ చేతస ఎటువంటి అటాచ్మెంట్ లేకుండా కర్మని అనుగ్రహించు దాని తర్వాత ఏం చెప్తున్నారు ఆ దాని తర్వాత ఇక్కడ ఏం నేర్చుకున్నామండి మనం తర్వాత యజ్ఞం ఎలా చేయాలి భగవంతుడికి అర్పణ చేయటం అంటే యజ్ఞం చేయటం ఎలా ఆ యజ్ఞాన్ని చేయాలి దాని తర్వాత ఎందుకు ఒక ప్రమాణాన్ని మంచి ప్రమాణాన్ని రైట్ ఎగ్జాంపుల్ని సెట్ చేయడానికి ఇది నాలుగో విషయం ఐదో విషయం ఏంటి కామం అంటే ఏంటి కామం నుంచి ఎలా మనం దూరంగా ఉండవచ్చు అనే విషయాలని మూడవ కర్మయోగము అనే ఈ అధ్యాయంలో మనం ప్రభుపాదుల వారి యొక్క దయచేత చూసుకున్నాం हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे श्री की कृष्णाजुन के गीता की शील प्रभुपाद की जय जय श्री राधे श्याम